वरधरम विष्णु शिशुवर्णम चतुर्भुजम प्रसन्नवदनम छाये सर्वविघ्नो पश्यन्ति अगजानन पद्मार्कम गजानन महर्निशम अनेकदम तम भक्तानाम एकदम तम उपासकः गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः आपदा मुहूर्तारम दातारम सर्वसंपदम लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमामि हनुमा अंजनासनुवायुपुत्रो महाबलः रामेश्वरः फाल्गुणसखः पिंगाक्षो अमितविक्रमः अधिक्रमण संयम सीताशोकनाशक लक्ष्मण प्रणदाताशग्रीवश दर्प द्वादशता नामा कवींद्र से महात्म स्वाप काले पठे निक्षु यात्रा काले विशेषतः तस् मृत्सुभय नास्त्र विजय भवंगल मंगल्ये स्वे सर्वाधसाधिके रणजे त्रयंबके देवे नारायण नमोस्ते शंभो महेश्वर नाम सोलपाणे गौरीपते पशुपते पशुपाशनाशन काशीपते करुणया जगते तदेक संहंसी पाप विदधास महेश्वर चंदाकारं भजगशयनं पद्मनाभं सुरेशं स्वाकारं गगनसदृशं मेघवर्णं शुभां लक्ष्मीकांतं कमलनयनं भयोर्जानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं ఆప్తులకి మిత్రులకి బంధువులకి కీర్తులకి శ్రేయోభిలాషులకి అందరూ కూడా శుభాకాంక్షలు శుభాభివందనాలు. మనం దుర్గ సప్తశతి పారాయణం చేసుకుంటున్నాం. మహత్తర కథాంశం అది కూడా మూడో రోజు. అది మనం ఎంతమాత్రం ఎంత ఏ కొద్ది విన్నప్పుడు కూడా దానికి భక్తి కావాలి. ఈ 13 అధ్యాయాలు కూడా మనం వినాలి, మధ్యలో ఆపేయకూడదు. దానికి ఏంటంటే ఒక నియమం ఉంది. ముందు మనం ప్రార్థన చేయాలి, దేవి సూక్తం తంత్రోక్తం చూసుకోవాలి. తర్వాత మూడో అధ్యాయం మహాకాళిగా ఆవిడ మధుకేటకులను సంహరించడం, మహాలక్ష్మిగా మరి 18 భుజాలతో మహిషాసురుని సంహరించడం, మహాసరస్వతిగా సింహుని సింహులు చండముండలు రక్తబీజుడు మరి వాళ్ళందరూ కూడా మరి ధూమరలోచనుడు ఇంకా వీళ్ళందరిని కూడా సంహరించి జగత కళ్యాణం చేయటం, విశ్వం శాంతి చేకూర్చడం, దేవతలకు అభయం ఇవ్వటం, మరి యథాప్రకారంగా ఈ భవనాల్లో ఉన్నటువంటి జీవులకి వాళ్ళ మరి వాళ్ళ మనుగడకి ఏమి అంతరాయం కాకుండా వాళ్ళ ప్రకారంగా వాళ్ళు జీవన వ్యవస్థని మళ్ళా దాన్ని పునరుద్ధరించడం కోసం చెప్పి అమ్మవారు అనేక రకాలుగా దుర్గమ్మవారు మరి ఆ రూపాల్లో ఈ రూపాలన్నీ కూడా ఆవిడ రూపమే. మహాకాళి ఆవిడే, మహాలక్ష్మి ఆవిడే, మహాసరస్వతి ఆవిడే, మరి భవాని ఆవిడే, చండీ ఆవిడే, భగళ మాత ఆవిడే, నవదుర్గలవిడే, విశ్వం ఆవిడే, అన్ని రూపాలు ఆవిడే, బ్రహ్మ మహేశ్వరులు అంతా కూడా సర్వ జగంలో ఉన్నటువంటి అహం మొత్తం అంతా ఈ విశ్వం అంతా నాదే, విశ్వం అంతా నేను లేని చూడలేదు అని చెప్పి చెప్పిన అమ్మ అన్నమాట. మనం నిన్న మహిషాసురుని మర్దని మనం చూసుకుంటున్నాం. ఆదిశక్తితో పోరాట మోదమౌనే సృష్టి స్థితి లయకారిణి సృష్టి జనని దుష్టశక్తుల మార్కొని దుష్టరీతి శిష్ట రక్షణ చేయును స్పష్టముగను. ఆదిశక్తితో పోరాటం అనేది అది ఆహ్లాదం కాదు, సుస్థితి లయకారిణి ఆవిడ. అందుకని ఆవిడ లేని చోటు లేదనమాట. అందుకని ఆవిడతో మహిషాసుడు మరి పోరాటం దిగాడనమాట. ఎంతోమంది రాక్షసులు వాళ్ళు కోట్ల మంది సైన్యాలతో వచ్చారు. వాళ్ళందరూ గంటగొడ్డళ్ళు ఖడ్గంబు గతులోని అసుర వీరులు అమ్మతో అల్పరీతి దర్గడ్డి కొన యుద్ధం బుదుష్ట బుద్ధి సలుపదల చుట నిజముగా స్వల్పతనము. మరి వాళ్ళందరూ కూడా చాలా దుష్టబుద్ధితో స్వల్పతనంతో అమ్మవారితో అనేక ఆయుధాలతో యుద్ధానికి వచ్చారు. అమ్మ రాక్షస శస్త్రమస్త్రాధికముల తునియజేసను అవనీల ఉనికి లేక స్తోత్ర పఠనము దేవత పాత్ర ఋషులు అమ్మ మననము స్మరణము నందు మునిగే. అమ్మ ఎప్పుడైతే రాక్షసు ఛేదించేటప్పటికల్లా దేవతలు ఋషులు అమ్మని స్తోత్రం చేశారు, రాక్షసు ఆయుధాన్ని చెత్తు చేసింది, ఆయాసం లేమ కొంత ప్రసన్నంగా ఉందన్నమాట. అలుపు సొలుపులు సుంతయు కలుగకుండా దుర్గ వెలుగొందె శాంతంపు తుష్టమంది సుప్రశాంతత ప్రసన్నపు విప్రశాంతి అమ్మవదనము బహుముఖ కమదనము. రాక్షసుల్ని ఆ ప్రకారంగా సంహరించినా సరే ఆవిడ ఎట్లా ఉందంటే చాలా అలుపు సొలుపు లేకుండా ప్రసన్నంగా ఒక ఉప్రశాంతితో ఒక బ్రాహ్మడికి మరి శాంతి ఎట్టా ఉంటుంది ఆ ప్రకారంగా ఆవిడ చాలా శాంతివదనంతో ఉందన్నమాట. ఆవిడ ఎంత ఆయాసం లేకుండా ప్రసన్నంగా ఉందన్నమాట. ఆవిడ ఎట్లా ఉంది
అమ్మ సంధింప శస్త్రాస్త్రాయుధముల సింహరాజము జులెత్తి సంహరింప వేడినిట్టూర్పు శ్వాసల వాడితోనూ వేల వివేల యోధులు వలమండి రాక్షసాధముదుని వాడి రౌద్రనీతి. అప్పుడు అమ్మ, మరి వాహనం ధర్మస్వరూపం సింహం కూడా రాక్షసుని సమీపజాలై కార్చచ్చువలే సైన్య మధ్యంలో తిరుగుదాడు వచ్చింది. యుద్ధం చేయించిన అంబికాదేవి నిట్టూర్పు నుండి అప్పటికప్పటికి కొంత వందలు వేల మంది సమూహం ఆర్పించారు. ఆయుధులందరూ గొడ్డళ్ళు, మరి వాటి గుదియలు, ఖడ్గాలు మొదలు ఆయుధాలతో ఉన్నారు. అమ్మవారు చేత పుట్టినటువంటి సైన్య బలంతో కొందరు యోధులు రాక్షస నశింప చేస్తూ ఉన్నారు. మరి కొందరు నగారాలని శంఖలను మరుగుస్తున్నారు. యుద్ధోత్సవంలో అమ్మవారు సృష్టించినటువంటి సైనికులు కొందరు మృదంగాలు వాయిస్తున్నారు. అంతలోనే జగజ్జనని భగవంతుని త్రిశూలంచే, గద చేతే, ఆ శక్తాయుధంతో వర్షం చేత, ఖడ్గాలు మనకు ఆయుధాల చేత మహారాక్షసులు వందలు కొద్దీ నశింపజేసింది. ఆ దుస్సమైనటువంటి ఘంటారాధాల చేత మోహితులైనటువంటి అంత రాక్షసులు కూడా కింద పడేసిందనమాట. అట్లాగే అమ్మ శక్తిని పుట్టిన ఆర్యగణము శంఖమునగారము మృదంగ పంకజంబు వ్రోత సరిగమనాథంబు మోదమంద అమ్మ వదనంబు విపార్య అద్భుతంబు. అమ్మ శక్తిని పుట్టినటువంటి యోధులు నగార మృదంగ మొదలుచే సరిగమ స్వరాలు మరి వాడు ఉద్భవిస్తే అమ్మ మరి వదనం అద్భుతంగా విప్పారని. శూలపాణితో భగవతి సురనారి ఖడ్గ గద శక్తి ఆయుధ కరముతిరము వందలాదియు అసురుల వమ్ము చేసే ఘంటనాదంపు రక్కసు మంట గలిపే. సూలంతో, ఖడ్గంతో, గదతో, ఘంటనాదంతో వేలాది రక్షసుని. ఎందుకంటే ఇక్కడ సరిగమ స్వరాలతో ప్రథమం ఎందుకు వాయిస్తారంటే గీతనాదము మోదము శ్రోత్రియముగా మోహబంధము మనసును మోహరించి మయ చేసి ఉపాస్యంబు మరల చేసి పారవశ్యముతో తారుమారు చేయు. మృదంగాలు దైవబద్ధంగా మరుగుతుండేప్పటికల్లా దాంట్లో ఈ శత్రువులకి వాళ్ళ మనస్సులో ఏకాగ్రత పోతుందన్నమాట. వాళ్ళు దారి తప్పుతారనమాట. వాళ్ళ సేవింగ్గా ఉంటుంది కదా, అందుకని వాళ్ళు చీకాకు పరుస్తుంది వాళ్ళని. వాళ్ళతో అద్భుతంగా మాయశక్తి ఉందన్నమాట. బుద్ధి సామర్థ్యాన్ని హరిస్తూ ఉంటుంది. యుద్ధే మహోత్సవే ఘంట స్వన విమోహితనాన్ ఈ ప్రయోగాలతో తాత్కాలికంగా ఏంటంటే వాడు రసకృతం అయిపోయి వాళ్ళు తారుమారుగా ఉండి, వాడు చిన్నాభిన్నంగా ఉండి, వాళ్ళ ఏకాగ్రతకి అది భిన్నం చేస్తుందన్నమాట. ఇదన్నమాట అమ్మవారు రాక్షసును పాశంతో బంధించింది, నేలపై రాపిడి చేసింది, కొంత ఖడ్గపాదంతో రెండేసి ముక్కలుగా ఖండించేసేసింది. కొంత రాక్షసు గదాయులతో మరి కొట్టబడి వాడు నేలపై పడిపోయారు. మరి కొందరు మరి ముసలాయుధంతో తీవ్రమైన దెబ్బలు తిని రక్తం కక్కుకున్నారు. కొందరు రాక్షసులు రొమ్ములందు సూలంచే చేల్చబడి నేలపై పడగొట్టబడ్డారు. అట్లే మరి కొందరు రాక్షసులు బాణసింహం ప్రయోగించేత శరీరం గాయపడిచ్చే కొంతమంది వాడు శిథిలం చేయబడ్డారన్నమాట. ఈ ప్రకారంగా అమ్మ రాక్షస పాశము వొమ్ము చేసి ఖడ్గపాతము ముక్కలు కత్తిరించి గదయు ముసలము కొట్టియు పదము మార్చి శూలఘాతము చెత్తుగా మూలగూచే. రాక్షస పాశాన్ని ఉమ్ము చేసి ఖడ్గపాతంతో ముక్కలు ముక్కలుగా నరికమ్మ గదా శూలంతో చెత్తు చేసి శూలఘాతంతో వాళ్ళని చీల్చి చెండాడింది. అది కాకుండా తలలు తెగియు పడిపోవు దైత్యమూక గ్రద్దవలే గిలగిలలాడు రాక్షసాళి నడుము విరిగియు ధరపై పడడు వారు పిక్క ముక్కలై రోదించు రక్కసాళి. కొంతమంది తల్లు తెగిపోయినవాడు, కొంతమంది గిలగిలా తనుకునేవాడు, కొంతమంది నడువు విరిగిపోయినవాడు, కొంతమంది భూమి పడి మరి రోదించేవాడు. ఈ ప్రకారంగా అక్కడ రణరంగం అంతా కూడా బీభత్సంగా ఉందన్నమాట. అట్లాగే మరి కొంతమంది గదవలైన పడిపడ్డారు, కొంత రాక్షసులు బాహువులు చెందిపడ్డాయి, కొంత రాక్షసులు తలలు నరకబడ్డాయి, కొంత రాక్షసులు తలలు తెగిపోయినాయి, కొంత శరీరం నడివి భాగాలు మరి నరికివేయబడ్డాయి, కొంత రాక్షసులు పిక్కలు తెగిపోయినాయి. అమ్మవారు కొంత రాక్షసులు ఒకే భుజం, ఒకే కన్ను, ఒకే పాదం గెలవారుగా చేసింది. మరి కొంత రెండేసి ముక్కలుగా చేసింది. కొంత రాక్షసులు తలలు కింద పడిపోయినాయి. అయిన వాళ్ళు మళ్ళీ లేస్తున్నారు. లేచిన తర్వాత వాళ్ళు మొండేలు కూడా మళ్ళీ యుద్ధం చేస్తున్నాయి అనమాట. మొండేలు అతను యుద్ధం అందులో వాద్యాలకు మృతకు సంబంధించి అక్కడ వాద్యాలు పోతున్నాయిగా దానికి అనుగుణించి నాట్యం చేస్తున్నారు. ఆ తలు వాడిని ఏమంటారంటే మొండేల్ని రుష్టి మొండే ఉంటారు. రుష్టి మొండే ఉంటే ఏమిటంటే అది ఒక పక్క అంటే వాడు పదులుగా ఉంటుంది. ఆ రుష్టి తీసుకుని మొండేలు కూడా మరి ఇంకా యుద్ధం చేయడానికి నాట్యం చేస్తూ వచ్చింది. వాళ్ళని చూస్తే అమ్మవారికి అప్పటికి ఆశ్చర్యంగా, సంభ్రమంగా, ఆనందంగా లోపల సంభ్రమంగా ఉందన్నమాట. తలప అచ్చరు వండెడిదైచ్చనీతి
మొండెమూలురే చిరణమున మొంటి హస్తములతో చేయంగ అమ్మతో మునుపు వలనే నాట్య భంగిమ మొండెము నడచులయతో రుష్టి మొండెము నాట్యము తుష్టి చేయ ఆగు ఆగుము అనుచును అమ్మదరికి చేరి యుద్ధము పొరిగొల్పు వారి చూడ సంభ్రమ ఆశ్చర్యమమ్మకు సంబరంబు. రుష్టి మొండాలు వచ్చే ఆగు 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 అనుస్తూ ఇంకా వాళ్ళని యుద్ధానికి పురుగొలుపుతున్నాయి. మహాయుద్ధం జరిగిన చోట దైవసైన్యాలతో పడగొట్టుకున్న రథ గజ త్వరగా పదాది బలంతో భూమి అంతా ఉండిపోయింది. అక్కడ అసలు లోపల పోవడానికి వీలు లేకుండా ఉంది. యుద్ధం జరిగిన ప్రదేశం అంతా కూడా రాక్షసేనల మధ్య భాగంలో ఏనుగులు గుర్రాలు రాక్షసులు ఉన్న వారి రక్త సమూహాలతో నదులు ప్రవహిస్తుపోతున్నాయి అన్నమాట. అక్కడ చూస్తే అంతా భీభత్సం మనకి అంతా చాలా ఎంతో ఘోరాధిఘోరంగా ఉందన్నమాట. అక్కడ వాళ్ళందరినీ కూడా అట్ట కాకుండా ఇది ఈ ప్రకారంగా అక్కడ తురగ గజము పదాదుల ఎరుపు రక్త సంద్రముల ఎందు రాక్షస ఛాతి నుండి జలువార్యను రక్తపు సాగరంబు నదము శెలయేరు రీతిని పదమునంది. రాక్షస ఛాతి నుండి విరిచిన రక్తంతో శెలయేరుగా అక్కడ జలువారుతుంది అనమాట. గడ్డి వాములను అగ్ని కాల్చునట్లు అగ్నిహోత్రుండు నలు దశ అగ్నిరింపి భస్మరాసులు వనరించు పగిది అమ్మ తక్షణమున ఆశనము చేసే రాక్షసులను. అగ్నిహోత్రుడు గడ్డి వాములు కాల్చినట్టుగా మాత రాక్షసులు తక్షణం భస్మంగా భస్మరాసులుగా కాల్చేసేవాడు. భస్మరాసులు కుప్పలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయన్నమాట. అక్కడ దుర్గవాహన సింహము తుష్టి మీర జోలు విదిలించ భీకర చూపుతోటి సింహనాదము చేసెను శ్రీకరంబు రాక్షసాళిని అమ్మత శిక్షగూర్చ. ఈ ప్రకారంగా అమ్మవారు యుద్ధం చేసినప్పుడు కదా సింహం మహా ఆనందంతో జోలు విదిలించి పైకెత్తి ఘోరాతి ఘోరంగా భీకరంగా చూపుతో ఎంతో మనస్సులో ఆనందంగా ఉంటే సింహనాదం చేసిందనమాట. నాదం చేసింది అమ్మవారు ప్రకారంగా రాక్షసంభుకునంద మరి చంపేటప్పటికల్లా అక్కడ అమ్మవారి సింహం కూడా మరి వారి ప్రాణాలని ఎరుగుంచున్న వాళ్ళే భీకరంగా నాదం చేసేప్పటికల్లా దేవతలందరూ సంతోషపడుతున్నారు. ఆకాశంలో సూర్యుడు కల్పిస్తున్నారు. అమ్మవారి సమూహాలన్నీ గొప్ప రాక్షసులు యుద్ధం చేసేటప్పటికల్లా అందరూ చాలా ఆనంద సంభ్రమాశ్చర్యాలతో అంతా ఉన్నారన్నమాట. అక్కడ ఆకాశం గుణ దేవత హర్షమంది పుష్పవృష్టిని అమ్మపై పుష్టి తల్లి సంతసం గుణమానంద స్వంతమంది రాక్షసాళిని హతమార్చరణము మాత. అమ్మవారు రాక్షసం సంహరించేప్పటికల్లా ఆకాశం దేవతాగణం ఆనందంతో అమ్మవారు పుష్పవృష్టిని సంతోషం చూపించారన్నమాట. అంబ దుర్గ మహిమ అవనిలో తెలుపుట సాధ్యమనగలేము శోధగేయ వినుట కనుట నోట అనుట యుగా కను అంత ఇంత అనుట వింత భ్రాంతి. అమ్మవారి యొక్క మరి ఆవిడ ధైర్య సాహసాలు కానీ ఆవిడ వీర ప్రవక్రమాలు కానీ ఆవిడ శోధన సాధన కానీ ఆవిడ మరి ఆకృతి కానీ ఆవిడ మహిమలు కానీ ఇంత అంత అని చెప్పడానికి ఏమీ వీల్లేని పరిస్థితులు ఉంటాయి. మేధముని సురథ సమాధులతో బల్కే అమ్మ గతులు శృతులు అవని జతులు మహిషగణపు పాటలు మహిని దూడంగ అబురంబు గొలుపు ఔరయనగా. మేధరుషి చెప్పాడు సుర సమాధులతో దుర్గామాత భీకర భీభత్స కృతులు మహిష పాటలు వివరంగా ఇంకా కూడా వివరిస్తున్నాడు అనమాట. ఇంకా ఎట్లా ఉంది అమ్మవారంటే అక్కడ వెయ్యి సూర్యుల కాంతితో వెలుగుచున్న ఎర్రవస్త్రంబు గళమున ఎన్న సమ కపాలమాలయు చందన వక్షజముల జపపు అభయముద్ర విజ్ఞాన మాత. వరద అభయపు హస్తంబు వరపు ముద్ర ముడు కన్నుల శోభించు ముబురమ్మ శరము చంద్రరేఖల కాంతి పరుగుదీయు వాసి తమర పువ్వుపై ఆసనంబు అమ్మ దుర్గమ్మ అర్చంతు సమ్మతంబో. అక్కడ ఉదయించేటువంటి వేయి సూర్యుల ప్రకాశంతో అమ్మవారు ధగద్ధాయమానంగా మెరిసిపోతుంది. ఇరటి పట్టు పీతాంబరం ధరించింది. గళ్ళలో కపాలమాల ధరించింది. వక్షోదులకంతా రక్తచందనలేపం అలంకరించబడింది. జపమాలిక వరద అభయ జ్ఞాన ముద్రలు చేతులు ధరించింది. మూడు కన్నులతో శోభిల్తున్నటువంటి ముఖారవంత సౌందర్యం ఉజ్వలంగా ఉట్టిపడుతోంది. శిరంపై ధరించినటువంటి కిరీటంపై చంద్రరేఖ రత్న ప్రభుత్వ కాంతులు ఇస్తుంటే తామర పూపు ఆశించాలన్న అమ్మవారికి మనం నమస్కరిస్తూ మనం ముందుకు సాగుతాం అనమాట. ఇక్కడ రాక్షసైన్యంతా కూడా సంహరించబడితే అక్కడ గొప్ప రాక్షసుడు రాక్షసేనాధిపతి అయిన చిక్షుడు అనేవాడు అమ్మవారితో యుద్ధం చేయడానికి మిక్కల కోపంతో
బయలుదేరాడనమాట. సేన అధిపతి రాక్షస చిక్షురుండు మేరు పర్వతరీతిని మేఘనాద పాణవర్షము అమ్మపై వర్షరీతి అస్త్రశస్త్రము మార్కునే అసురరీతి. సేనాధిపతి శిక్షుడు మేఘనాథపు మేరు పర్వతములే మాతపై బాణవర్షం కురిపించాడు. బాణవర్షంపు ఆపియు భగళమాత రథపు సారథి చంపియు రౌద్రదుర్గ రక్షసాధమ అవయవ శిక్షమూర్చి ధనువు ఛేదించ దుర్గాంబ ధన్యరీతి. మేరు పర్వతశిఖరంలో ఉన్నటువంటి మేఘ తన జలం వర్షం చేత ఢీకున్నట్లు శిక్షుడు రాక్షసుడు కూడా తన బాణవర్షంతో అమ్మవారిని ఢీకొన్నాడు. అక్కడ శిక్షుడు కురిపించిన బాణవర్షాన్ని అమ్మవారు అవలేలుగా అదృంచి వేసింది. అట్లే గుర్రాలని రథసారథం కూడా చంపేసింది. అమ్మవారు శిక్షుడు యొక్క విలును మీకు నూతనమైన టెక్కెమును అప్పుడప్పుడు ఛేదించేసింది. బాణాల చేత అతని అవయవ గాయాలని గాయపరిచింది. ధనుసు విరిగిపోయింది, గుర్రాలు చనిపోయినాయి, సారథి ప్రాణాలు కోల్పోయాడు, రథం నిరుపయోగం అయింది. అప్పుడు శిక్షుడు ఖడ్గం మరి చర్మాయుధాన్ని ఒక డాలన్నమాట చేతుకొని అమ్మవారిపై పరిగెత్తాడనమాట. ఆ ప్రకారంగా శిక్షుడు యుద్ధంలో ముందుకు పోయాడనమాట. శిక్షురుడు ఖడ్గడాలును చేతబోని అమ్మవైపుకు పరుగెత్తి ఒమ్ము చేయ సింహశరమును గొట్టియు చిక్షురుండు అమ్మవామనహస్తము అదరగేసే. తీక్ష్ణమైనటువంటి ఖడ్గధారతో అమ్మవారు వాహనం సింహం తలపై కొట్టి మిక్కిలి వేగంతో అమ్మవారికి ఎడమ భుజంపై ఒక వేటు వేసాడనమాట. అంటే అమ్మవారిపై వేటు వేయడం, అమ్మవారు వేటు వేయడు. ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షత రక్షిత, అంటే ధర్మాన్ని రక్షించేది అమ్మ. అంటే ధర్మం పైన వాడు వేటు వేసాడనమాట. అమ్మవారిని వాడు వేస్తాడు వేలేడు కదా. శిక్షు ప్రయోగించిన ఖడ్గం అమ్మవారి భుజాలు తాకి అది విరిగిపోయింది. అప్పుడు చెప్పాడనమాట మేధమూరి సుధ మహారాజా. అప్పుడు వాడు మిక్కిలి కోపించి ఎర్రని కనులు గలవాడే అమ్మవారు బతికించడానికి శూలాన్ని చేతిలో పూనుకున్నాడు వాడు. అప్పుడు అమ్మ భుజములు దాకియు అతని కత్తి విరిగిపోయను రేటది వేయలేక చిక్షురుడు శూలము విసిరే కక్షమీర అమ్మ శూలము ఢీకుని ఒమ్ము చేసే చిక్షురుని జీవమాకాశ పక్షి ఆయే. శూలం విరిగి అమ్మవారు కూడా శూలం విసిరింది. దాంతో చిక్షురుడు విరిగిపోయింది, తునాతులు అయిపోయింది. రాక్షసు చిక్షుడు కూడా అనేక విధాలుగా ముక్కల ముక్కలైపోయాడు. తత్ఫలితంగా అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయింది. మహిషాసుడు సైన్యాధిపతి గొప్ప పరాక్రమంతుడైనటువంటి చిక్షాసుడు చంపబడిన తర్వాత గజారూఢుడైనటువంటి చామరుడు అనేటువంటి అసుడు యుద్ధరంగంలో వచ్చాడు. అమ్మవారి బలాన్ని ఎదుర్కొనలేక చామరుడు శక్తాయుధాన్ని ప్రకటించాడు. అంబికామతి వెంటనే ఒక హోంకారంతో దాన్ని నిర్వీర్యం చేసిందనమాట. తర్వాత చిక్షు అసురు వీర దక్షత శూన్యంభు అమ్మ హస్తవాసి అంతమొంద చామరుడను అసుర సామదానపు భేద దండ మార్గం బంబదరికి చేరే శక్తి ఆయుధమును వేసే చామరుండు అంబ హంకార హుంకార మణచి వేసే శూలపాణిగ చామరు శూలమెద్ద బణహస్తిగ శూలము పారద్రోలే. అక్కడ అమ్మవారు బలాన్ని ఎదుర్కొన్న చామరుడు శక్తాధాన్ని ప్రయోగిస్తే అంబికామాత వెంటనే ఒక హోంకారంతో దాన్ని నిర్వీర్యం చేసిందనమాట. తను ప్రయోగించిన శక్తి భగమడితే మళ్ళీ చామరుడు అమ్మవారిపైకి శూలం విసిరాడు. ఆమె దాన్ని బాణంతో దొంచేసింది. ఆ సమయంలో అమ్మవారి వాహనం సింహం హఠాత్తుగా ఎగిరి చామరుడు కూర్చున్న ఏనుగు యొక్క కుంభస్థలంతో తాకింది. ఆ చెట్టు రాక్షసుతో భావయుద్ధం చేసింది. చామరుడు మరియు సింహం భావయుద్ధం చేశారు. దాంతో ఏనుగు నుండి బెంద పడిపోయాడు చామరుడు. అయినను మిక్కిలి ఉద్రేకించి ఒకరినొకరు దారుణంగా దెబ్బలు కొట్టుకుంటూ ఉన్నారన్నమాట సింహమును చామరుడు అన్నమాట ఇద్దరు. అమ్మ సింహము చామరు హస్తినెదిరి కుంభతలమును ఢీకొనే సంబరంబు సింహ చామరు బాహు చేతి ముష్టిఘాత భికర యుద్ధంబు ఘనము చేసే సింహమెగిరియు జూలుతో చవ మీద కాలి పంజాత చామరు మేలి శిరము వేరు చేసెను దేహంబు బారి నుండి చామరాసుర ప్రాణంబు సాగనంపే. అందులో సింహం హఠాత్ పైకెగిరి మళ్ళా కిందకు దుమికి చామర శిరస్సు తన ముందరి కాలి దెబ్బతో శరీరాన్ని వేరు చేసింది. అదేవిధంగా మరి ఉదగ్రుడు రాక్షసుడు అమ్మవారితో మరి జరిగే ఆ యుద్ధం ముందు రాళ్ల చేత చెట్లు మనం చేత కొట్టబడి హతుడయ్యాడు. అంటే కరాళుడు అనే రాక్షసు కూడా ఏనుగు దంతాల చేత ముష్టిఘాతాల చేత మరియు చేతికి కట్టుకొని తోలు పరికరాల చేత కొట్టబడి చంపబడ్డాడు. అట్టగే క్రోధంతో నిండిపోయినటువంటి అమ్మవారు ఉద్ధతుడు అనేటువంటి రాక్షసును కూడా
కథాఖాతాలతో హతమార్చింది. అలాగే భాష్కరుడు అనే రాక్షసుని గుదీ చేత, తామ్రుడు అంధకుడు అనే రాక్షసుని బాణాల చేత అమ్మవారు సంహరించింది. ఉగ్రాస్యుడు, ఉగ్రవీరుడు మరియు మహాహనుడు అనేటువంటి మూడు రాక్షసుని కూడా మూడు కనులు గల రౌద్రశక్తి అమ్మవారు తుదముట్టించింది. ఈ ప్రకారంగా ఉగ్రము ఉదగ్రయు కరాళుడు ఉగ్రము గను అమ్మ ముష్టిఘాతముల చేవుము చేసే ఉద్ధతుని సైతమంతము యుద్ధమందు అమ్మ హతమార్చగత ఘాతమద్భుతంబు. ఉగ్రంగా ఉదగ్రుని కరాళుని ఉద్ధతుని దుర్గమాత మహోగ్రంగా ముష్టిఘాతాలతో గదాఘాతాలతో అద్భుతంగా హతమార్చింది. ఉగ్రవీర్యుడు ఉగ్రస్సు ఉగ్రతనము రుద్ర భగవతి హతమార్చ రుద్రపాణి దుర్ముఖం బిడాలు బాణంబు దుర్ధరులను యముని లోకంబు పంపెను అమ్మ దుర్గ తమ్ర భాష్కలు హతమార్చ తమసంబో. అట్టగే ఉగ్రవీరుడు, ఉగ్రాసుడు, దుర్ముఖుడు, బిడాలుడు, దుర్ధరుడు, తామరుడు, భాష్కరుడు రాక్షసులు కూడా అమ్మ మరి ఖడ్గం వేటుతో అందరిని కూడా హతమార్చిందనమాట. అట్టగే సైన్యబలం క్రమంగా నశించిపోతుంటే మహిషాసుడు తన నిజరూపం మహిష స్వరూపం ధరించి దేవతా సైన్యగణాలను భయపెట్టడానికి ప్రారంభించాడనమాట. సైన్యం అంతా చనిపోతుంది, అందరూ కూడా ఒకరితో కూడా అంతా అభివస్సంగా ఉంది. అక్కడ అంతా రక్తము మరి ఏరులతో చర్యలతో నదులతో ప్రవహిస్తుంది. రాక్షస యోధులంతా మరణిస్తున్నారు, సైన్యాధిపతులంతా మరణిస్తున్నారు. అందరూ వీడప్పటికల్లా మహిషాసుడు యుద్ధంలో దిగాడనమాట. అక్కడ ఎట్లా వచ్చాడంటే మహిషగాంచే అంప మహిమలు శౌర్యంబు సైన్య బలము తగ్గ దైన్యమంది మహిష మహిష రూప మహిళోన పొంతియు దేవగణము చేరచవచూప. మహిషాసుడు తన బలం తగ్గ దైన్యంచే మహిష రూపం దున్నపోతుడుగా అమ్మ దగ్గరికి చేరాడు. దున్నపోతుగాను దుష్టంబు గిట్టల తోక గిట్ట కొమ్ము ఏకమంది సురల దేవి గణము భరమును గూర్చంగ భీతి గూర్చసాగే పాతకుండు. మహిషాసుడు దున్నపోతుగా తోక గిట్టలను కొమ్ముదలు ఏకం చేసి పూర్వ దేవతాగణానికి భయని చేకూర్చం మొరుపెట్టాడనమాట. ఈ ప్రకారంగా మరి కొంతమంది మహిషాసుడు తన దున్నపోతు రూపంతో మోర కొమ్మల చేతు కొంతని గిట్టల చేతు కొంతమందిని తోకతో కొడుచు కొంతమందిని కొమ్ముతో కొడుచు కొంతమందిని భయపెడుతూ పడగొడుతున్నాడనమాట. మహిషాసుడు మరి దేవ సైన్యగణంలో కొందరిని వేగంగా పరుగుతుల చేత, కొందరిని తన మరి అరుపుల చేత, మరి కొందరిని వలయాకారం గరగ తిప్పుడు చేత, ఇంకా కొందరిని ఇటుపుల గాల చేత నేలపై పడగొట్టాడు. మహిషాసుడు ఇట్లా దేవతల్ని పడగొట్టి అమ్మవారి వాహన సింహం హతమార్చడం కోసం ముందుకు పరిగెత్తాడు. దాంతో జగదంబ అమ్మవారి క్రుద్ధురాలైపోయింది. వాడు చూడంగానే మహిష అసురుడు బిభత్స అహము చేత గర్జనం పున నిట్టూర్పు గాలి వలన బలము చేతను వేగపు చలన వలన దేవగణమును పడగొట్టే దిటవు మీరా అంబ సింహము హతమార్చ సంబరంబు మహిష పరుగిడే ముందుకు మరలి మరలి అంబ కోపంబు మితి మీరే అంతులేక జనని జగదాంబ ఉద్ధృత మనముగాంచే. మహిషాసుడు సింహాన్ని హతమార్చడానికి ముందుకు రాగా అంబ అమ్మవారి కోపం ప్రజ్వరిల్లి మితిమీరి అంతులేక ఉద్ధృతం దాల్చిందనమాట. మహిష కొండలు పిండిగా మార్చ సాగే నేల గెట్టలు ఛేదించి కూలగొట్టే మహిష సంద్రము కొమ్ముతో మార్కొనంగ కడలి జగిసెను అంబర గగనమంతా. మహిషాసుడు మరి అక్కడ మిక్కిలి కోపించిన వాడై తన గిట్టలు చే నేలని పిండి చేయడం మొదలుపెట్టాడు. తన కొమ్ముల చేత పెద్ద పెద్ద పర్వతాన్ని విసిరేస్తున్నాడు, భయంకరం గర్జిస్తున్నాడు. వేగంతో తిరుగు చేత భూమి పగుళ్ళు చూసి శిథిలమైపోయినాయి. మహిషాసుడు తన తోకతో సముద్రాన్ని కొడితే అది అంత పైకెళ్ళి ఆకాశం పైకి నీళ్లు పైకి నుంచి కింద పడ్డాయి. మహిషాసుడు తీవ్ర వేగంతో కొమ్ములు దించి చేత భిన్నమైనటువంటి మేఘాలు మొక్కలు మొక్కలుగా మారిపోయినాయి. వారి ఇంటర్పుల చేత పైకి ఎక్కిన పర్వతాలు అనేక విధాలుగా కింద పిండి పిండిగా కింద పడిపోయినాయి అనమాట. కోపంతో రెచ్చిపోయిన మహిషాసుడు పైపైకి వస్తుంటేప్పటికలా మరి చండీదేవి అమ్మవారు మరి బంధించేటువంటి ఉద్యమంలో మిక్కులు కోపాన్ని పొందింది. అమ్మవారు పాశాన్ని విస్తరి మహిషాసుడు బంధించింది. ఆ మహా యుద్ధం బంధింపడి మహిషాసుడు తన మహిష స్వరూపాన్ని వదిలిపెట్టాడు. మహిష స్వరూపాన్ని వదిలిపెట్టి రాక్షసుగా అప్పటికప్పుడే మరి సింహరూపం ధరించాడు. అప్పుడు అంబికామాత సింహ తలను ఖండించే లోపల సింహ బదులుగా ఆ స్థానంలో ఖడ్గం ధరించిన మనుషుడు కనిపించాడు. అమ్మవారు వెంటనే కత్తి డాలు ధరించిన ఒక పురుషుని రూపం గల మహిషాసుడు బాణంతో చీల్చివేసింది. అప్పుడు వాడికి ఒక గొప్ప ఏనుగ్గా మారిపోయాడు. అట్ట రూపాలు మారుస్తున్నాడు.
ఒక రూపంగా లేకుండా అనేక రూపాలు అమ్మవారికి అందకుండా అనేక రకాలుగా మరి ఆ రూపాలు వేషాలు మారుస్తున్నాడు అన్నమాట. ఈ ప్రకారంగా మహిషి చెండి భగవతి మహిషను భండనంబు మిడిసి పడుచున్న అసురుని ఒడిమి పట్టి కోపజ్వాలతో చెండిగ తామసమున పాశము విసిరి మహిషను బంధి చేసే మహిషి రూపము మార్చియు మహిషాసుర సింహరూపము దాచను శీఘ్రగతిని అమ్మ సింహము ఖండింప అంతలోన ఖడ్గదారిగా మహిషయు కథము దృక్కే. మహిషాసుర సింహరూపం దాస్తే ఖండించబోతే వెంటనే ఖడ్గదారిగా మహిషాసుడుగా మరి కథం దొక్కాడు. తర్వాత అమ్మ ఖండింప పురుషుని అంతలోనే మహిషి హస్తిగమారెను అహముతోటి హస్తి తొండము సింహము అదరగొట్ట అమ్మ తొండము కత్తితో అదుపు చేసే. అక్కడ మహిషాసురుడు ఖడ్గదారిగా రూపం ఖండించి లోపల ఏనుగుగా మారిపోయాడు. ఏనుగు తొండంతో సింహాన్ని కొద్దిగా అదరగొట్టింది, అమ్మ కత్తితో తొండాన్ని అదుపు చేసింది. మహిష మరల రూపంబు మహిషి పగిది లోకత్రయంబు కలతలలోను గూర్చి చెండ చెండి చెండ ప్రచండపు చెండిగాను భండనంబు సఖేతువు దండిగూర్చే. గజరూపంలో ధరించిన మహిషాసురుడు తన తొండంతో అమ్మవారి వాహనంపై సింహాన్ని పట్టి లాగాడు. బిగ్గరగా అహంకరించాడు, లాగుతున్న తొండాన్ని అమ్మవారు తన కత్తితో ఖండించి వేసింది. తర్వాత మహిషాసురుడు మరలా మహిష రూపం ధరించాడు. ఆ రూపంతో స్థావర జంగమాత్రం లోకత్రయం కథ పెట్టాడు. ఇప్పుడు జగన్మాత చెండిక మీకు కోపించింది, ఎంతో కోపించి ఈ ప్రకారంగా అందనమాట. మహిష రూపంలో కలదన కూర్చుండగా చెండిక రూపంలో చెండ ప్రచండంగా భండ రూపంలో మహిషాసుడికి దన ఆయుత్తపడింది. చెండి మధుపానమును చేసి మెండుగాను మరల మరలయు త్రాగుచు మధువునంత అరుణ నేత్రపు చీరల అగ్నిపుత్రి భీకరంబగు గర్జన భీతి చేసే. అమ్మవారు మధుపానం చేయడం మొదలుపెట్టింది. అమ్మవారు మధుపానం చేయటం అంటే మధు అంటే ఏదో తాగటం కాదు, అక్కడ ఏంటి విలాసంగా ఆవిడ తలుచుకుంటే మహిషాసుడు ఒక చూపుతో భస్మం అయిపోతాడు. కాకుండా వాడికి బుద్ధి చెప్పడం కోసం, మరి మానవులు కూడా అటువంటి ప్రవర్తన లేకుండా చేయడం కోసం, అది కాకుండా ఇటువంటి రాక్షస ఆకృతిని మనం మనస్సులో మరి ఎట్టి పరిస్థితుల్లో జారినీయకుండా ఉండటం కోసం, మన మనుగడ చాలా సాత్వికంగా ఉండటం కోసం చెప్పి ఆవిడ విలాసంగా ఆ ప్రకారంగా తాగుతూ మధువుని ఎర్రని అరుదృద్య నేత్రాలతో భీకర గర్జన చేసి కళ్ళు మండిపోతున్నాయి. ఇది ఒక పెద్ద కొండ భీకరంగా ఎట్టయితే ఒక ఉల్కలు వచ్చేసి కొండలో నుంచి మనకి లాలా వచ్చేసి కిందంతా భూకంపాలు వచ్చినప్పుడు కొండలంతా రకరకాలుగా అంతా రోజు దాంట్లో నుంచి కొండల్లో నుంచి మంటలు వస్తాయి, పొగలు వస్తాయి, అగ్ని వస్తుంది, కాంతులు వస్తాయి. ఆ ప్రకారంగా అమ్మవారి యొక్క అగ్ని నేత్రాలు ఒక భీకర కొండ ప్రళయ కొండలాగా అంత వెళ్ళిపోతున్నాయి అన్నమాట. మధుపానం చేస్తుంది. బలపు వీర్యముల వలన కులుకు మహిష సింహ గర్జన చేసెను మొహ మహిమ కొమ్ము చేతను కొండలు కూలగొట్టి అంబపై విసిరే అసురుడు అల్పబుద్ధి. ఈ విధంగా మరి ఒక్కసారి వాడు అమ్మవారు మహిషాసురుడు కొండలు బాణ సమూహంతో పెళ్లి చేస్తున్నాడు. ఎర్రని గనులతో మైకంతో నవ్వింది. బలవీరని చేత గర్వితుడిన మహిషాసురు దగ్గరికి అరిచాడు. ఆపై తన కొమ్ముల చేత కొండలు పెకలించి అమ్మవారిపై విసిరాడు. అమ్మవారు మహిషాసురుడు విసిరబడి కొండలను బాణ సమూహంతో పెళ్లి చేసింది. త్రాగిన మధు యొక్క మైకంతో ఎర్రబారిన ముఖంతో తొట్టుపడుతున్న చాడంతో అమ్మ అప్పుడేమిటి ఏకపది ద్విపది చతుష్పది అష్టావనవది సహస్రాక్ష అనేది అమ్మవారి సకల శాస్త్ర స్వరూపం. అంటే అమ్మ ఆవిడ తొట్టుపడుతూ మాట్లాడుతుంటే విలాసం అన్నమాట. అంటే మరి పెద్ద ఒకప్పుడు మరి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళతో పసి భాషలో వాళ్ళని వాళ్ళ కొద్దిగా అనువదించడానికి కోసం చెప్పి పసి భాషలో మాట్లాడుతుంటారు. అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళే వాళ్ళంటే చిన్నపిల్లలకి బుద్ధి చేయడం కోసం చెప్పి పసిధనలో మెల్లిగా ఒక పసి భాషలో మాట్లాడుతుంటారు అన్నమాట. అట్లాగే అక్కడ మహిషాసురుడు కూడా ఆ ప్రకారంగా అమ్మవాడు ఈ ప్రకారంగా చూడడం మొదలుపెట్టింది అన్నమాట. తర్వాత చెండి మధుపానమును చేసి మెండుగాను మరల మరలయు త్రాగుచు మధువునంత అరుణ నేత్రపు చీరల అగ్నిపుత్రి భీకరంబగు గర్జన భీతి చేసే. బలపు వీర్యముల వలన గులుకు మహిష సింహగర్జన చేసెను మోహ మహిమ
కొము చేతను కొండలు కూలగొట్టి అంబపై విసిరే అసురుడు అల్ప బుద్ధి చెండి కొండలు పిండిగా ఎండజేసి మధుపు త్రాగిన మైకపు మాటతోను ఎర్రబారిన ముఖముతో ఎలుగునెత్తి ఇట్లు పలికెను మహిషతో పట్లు కూర్చి చెండి మాత కొండలు పెండి చేసి మధుపు త్రాగిన మైకంతో ఎర్రబారిన ఇట్ట పలికింది. ఒక్క క్షణము ఆగరా బిక్కమోమ అరుచుచుండుము మధుపాన మాపు వరకు చంపుదానను నేను నీ పంపులాపు చచ్చువాడవు నీవు నా పెచ్చుకరము. రే ఒకసారి ఆగరా, మధుపానం చేస్తున్నారు ఆగుండు, పెచ్చుకోలు తన మాపు, నేను చంపేస్తాను, నేను నువ్వు నా చేతి చచ్చిపోతావు, సిద్ధంగా ఉండు అని చెప్పి చెప్పుచు అమ్మవారు దృఢ చేతితో ఖడ్గము చేత బట్టి తాగుప్పున దైచు కంఠమును కొత్తుక మెత్తగ కత్తిరించి కన్విప్పున కలితో అదిమి నేలను వేసి సులఘాతము చప్పున చెండిగా జనని చావును కూర్చెను దైత్యుకెంతయు. చెబుతూ చెండిగా మాత మహిషాసుని కంఠాన్ని తన చేతితో గట్టిగా పట్టుకొని మరొక చేత్తో ఖడ్గంతో గుత్తు కత్తిరించి నేలపై వేసి శూలఘాతంతో మహిషాసుడికి ఈ ప్రకారంగా చావును కూర్చిందనమాట. మహిషాసుడు మరి వెంటనే ఒక రాక్షసుని కాలుతో పట్టుకుంది, శూలంతో పొడిచింది, ఆ రాక్షసుని అణిచివేసింది, బలంతో అణిచివేయబడి తన ముఖం నుంచి బయటకు వచ్చినట్లో వస్తున్నాడు. ముఖాత్ అతిష్క్రాంత పాదాలతో ఒత్తిడి శక్తి వల్ల రాక్షసు తన నోటిని ప్రాణం వదులుతున్నట్టు అనిపించింది. ప్రాణం పోకున్నా కూడా ప్రాణం పోయేంత పని అయిపోయింది వాడికి, తన బలంతో ప్రయోగించింది. మహారాక్షసు మహిషాసు సగం ప్రాణం పోయింది, యుద్ధమడ చేస్తున్నాడు. అప్పుడు అమ్మవారు తన ఖడ్గంతో తలక నరికేసింది. ఈ విధంగా మహిషాసుడు చంపబడ్డాడు అన్నమాట. మహిషుడు తన పతనముఖంతో రాక్షసుని ఆహాకారాలు పుట్టినాయి. ఆ పెదప సైన్యమంతా గడిపించకుండా పోయింది. దేవతాగణాలను కూడా పట్టణ సంతోషంతో పొందారు. దుర్గాదేవిని గురించి దేవ మహర్షులతో పాటుగా దేవతలందరూ కూడా మీకు సంతోషించారు, ఆమె స్తుతించారు. గంధర్వ జాతి వాళ్ళ నాయకులు గానం చేశారు, అప్సర స్త్రీలు నాట్యం చేశారు. ఈ ప్రకారంగా పరి మహిషాసుడు యొక్క సంహారం జరిగిందనమాట. అప్పుడు అర్ధ ప్రాణము పోయి అనర్ధ మహిష రణము చేయుచు నుండెను రఘులు జ్వాల అమ్మ కరవాలమును మోని ఆ మహిషుని కంఠచ్ఛేదనము చేసి కత్తిరించే చెండి మహిషుని శిరమును దండనంబు ఖడ్గ విన్యాసములతోను కర్కశంబు నరికి ముక్కలు చేసియు బెరుకులేక చెండి చండ మర్తాండ వేదండమాయే. చెండికా మాత మహిషాసుని శరాన్ని ఖడ్గ విన్యాసంతో కర్కశంగా ముక్కలు ముక్కలుగా నరికి చండ మర్తాండ వేదండ కోదండ భండనమైంది అనమాట. రాక్షస అహాకారంబుల శిక్షితంబు సైన్యమంతయు వైదొల్గి శూన్యమాయే దేవి దేవతాగణములు దివ్యముగను హర్ష సంతోష రేఖలనందు మునిగే. రాక్ష అహాకారాలతో రణరంగ మంతు భీభత్సంగాగా సైన్యమంతా శూన్యమైపోగా దేవతాగణాలు హర్షంతో మిన్నుముట్టినాయనమాట. దేవ ఋషిగణములు దేవి ప్రస్తుతముగా అందచందములను డెందమందు దుర్గదేవి ఘనత తుష్టంబుగా అనంబు నట్య నటన చేసే అద్భుతంబు. దేవతలు ఋషులు దేవుని ప్రస్తుతి చేస్తున్నారు. వారి డెందం మనస్సు ఆనందంతో పులకరించిపోయింది. తన్మయత్వంతో వాళ్ళు ఎంతో మదానందంగా ఉన్నారు. అద్భుతంగా వీళ్ళందరూ కూడా నాట్యం చేయటం మొదలుపెట్టారు. మరి దేవతాగణమంతా కూడా గంధర్వ ఘనజాతి గానంబు చేసియు దేవి ప్రతిభజాటె దివ్యవాణి అప్సరాగణములు అద్భుతారేతుల నాట్యములను చేసే నవ్యరీతి. అక్కడ గంధర్వ గానంతో అప్సరసలు నాట్యంతో ప్రతిభను అద్భుతంగా చాటారు. హర్షమునందియు చిత్తము శీర్షము స్పందించు కనపు చిత్తపు శాంతిని వర్షమునందియు శాంతిని కర్షక వర్గంబు పొందు కైవటి జగతిన్. రైతులు వర్షం పడితే ఎంత ఆనందంగా ఉంటారు, అట్టగే దేవతాగుణం కూడా వాళ్ళ హర్షంతో చిత్తం స్పందించి వాళ్ళు శాంతించి ఘనంగా వాళ్ళు ఎంతో మరి మైమర్చిపోయారనమాట. అప్పటిదాకా బాధపడుతున్నారు. మహిషాసుడు పెట్టిన బాధలకి వాళ్ళంతా తట్టుకోలేకపోతున్నారు. దానికి ఎంతో బాధపడిన దానికి అమ్మవారు మహిషాసుని మహిషాసుడితో పాటుగా వాళ్ళ రాక్షస గణాన్ని
రాక్ష వర్గాన్ని మొత్తం ఛేదించి ఖండించి నాశనం చేసేవాడు కల వీళ్ళు. అమితానందంతో మహా ఆనంద సనభాలతో వాళ్ళు ఎంతో మహా ఉత్సాహంగా మహా దిదీజ్ఞానంగా మహా ఎంతో వాళ్ళు సంతోషంగా వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ చిత్తం స్పందించిందనమాట. జంద్రదేవతాగణమూల ఇంద్రియమూల భక్తి మీ రంగ దుర్గాంబ శక్తి కూర్చి శంఖ చక్రంబు గదశూల పంకజాంగి దుర్గదేవిని స్తుతించే తుష్టిమీరా. ఇంద్రా దేవతలు భక్తితో ఇంద్రియాల శక్తితో శంఖ చక్ర గద శూల హస్యకు దుర్గాదేవిని సంతుష్టి భక్తియుక్తులతో వాళ్ళందరూ కూడా చక్కగా వాటి నల్లని మేఘాలు ప్రకాశిస్తూ ఉంటుంది. కడగడ చూపులతో శత్రువు భయం కల్పిస్తూ ఉంటుంది. చంద్రరేఖతో శిరోభాగం కలిగింది. శంఖ చక్రము ఖడ్గా త్రిశూలం చేతులు ధరించి ఉంటుంది. మూడు కనులు కలిగి ఉంటుంది. సింహపు మూపుపై అధిరోహించి ఉంటుంది. ముల్లోకాలు తేజస్సు నిప్పుతూ ఉంటుంది. దేవతలచే మరి ఇప్పుడు కూడా మరి వాళ్ళ చుట్టూ కూడా ఆవరించబడుతూ ఉంటుంది. సిద్ధి కాములు చేసి సంయోజబడుతూ ఉంటుంది. జయ అని పేరు కలిగి ఉంటుంది. అటువంటి దుర్గాదేవిని మనం ఇప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండాలన్నమాట. మరి మహిషాసుడు అతని సైన్యం దుర్గాదేవి సమర్పడ్డారు. ఇంద్రుడు మొదలైన దేవత సమూహాలు సరస్సులు వంచారు, భుజాలు వంచారు, వినములే నమస్కరించారు. మీకు సంతోషంతో తొలగి సుందర దేవులై అమ్మవారిని స్తుతిస్తున్నారు. సమస్తమైన దేవతల సమూహం యొక్క శక్తి స్వరూపము ఈ అమ్మవారి ఆత్మశక్తితో జగత్తంతో వ్యాపించిందో అంటే సమస్త దేవతల చేత అమర చేత పొంచి జగన్మాతకు మీ భక్తులు నమస్కరిస్తున్నాం, ఆమె మాకు మంగళం ఇచ్చి కాపాడుగాక అని చెప్పడంతో ఈ ప్రకారంగా ప్రార్థిస్తున్నారన్నమాట. కారు మేఘపు కాంతిని వెలిగియున్న కంటి చూపుతో వైరుల మంటగల్పు చంద్రరేఖ శిరంపును పొందియున్న దుర్గ దుర్గము దాటింప మార్గమీవే. కంటి చూపుతో శత్రువుని మంట కలిపి చంద్రరేఖను శిరంగా పొందినటువంటి అమ్మవారు, అమ్మా మాత దుర్గామాత నీవే, మాకు శరంజన్ నివేదికో. మూడు కన్నులు కలిగిన మువ్వురమ్మ సింహవాహిని ధారి వై చిద్విలాసి జయ విజయ దుర్గ జయము విజయవాత సిద్ధికాముల సేవింతు సిద్ధమాత. ముగ్గురమ్మల మూలపటము సింహవాహినివి, జయ విజయాలు సిద్ధ కాములకు సిద్ధం సిద్ధమాతో నివే. భక్తి కడగంటి చూపుతో శక్తి నింపు కరుణ రసమును చూపెడు కనక దుర్గ మేలి బంగారు ఛాయతో మేని ఛాయి దుర్గ మము కావు మమ్మరో స్వర్గరీతి. కడగంట చూపుతో కరుణ రసాన్ని చూపిస్తూ మేలి బంగారు ఛాయతో మెరిసిపోయిన దుర్గామాత మమ్మల్ని ఎప్పుడు కూడా నువ్వు కాపాడుతూ ఉండాల్సింది. అట్లాగే ఆ అమ్మవారిని ఆత్మశక్తి జగత్తంతా వ్యాపించింది. సమస్త దేవతలకి కూడా మరి సమస్త దేవతలు మహర్షి కూడా పూజ చేశాడు. అమ్మవారికి నమస్కారం పెడుతున్నాం. అట్లాగే మరి అమ్మా నీ ప్రభావం ఏమని చెబుతాం? ఆదిశిష్యుడికి కానీ బ్రహ్మదేవుడికి కానీ శివునికి కానీ విష్ణుమూర్తి కానీ సాధ్యం కాదు. చండికాది విశ్వ జగత్తును పోషించితే అంటే అమంగళ భయమును పరిహరించడం కొరకు తన బుద్ధిని శుద్ధం చేయగాక అని పుణ్యాత్మ భవనం ముందు ఏ దేవత నువ్వు స్వయంగా లక్ష్మిగా విలసిల్తుంటావు, పాపాత్మ గృహంలో నువ్వు దారిద్ర్య రూపంగా ఉంటూ ఉంటావు. అట్లాగే మరి పూతాత్మ వారి హృదయంతో చైతన్యవంతంగా బుద్ధిరూపంగా సత్పురుష హృదయంతో శ్రద్ధారూపంగా సద్వంశంలో పుట్టినవని హృదయవంతు లజ్జారూపిణిగా ప్రకాశిస్తున్న తల్లివి, నిన్ను నమస్కారాలతో పూజిస్తున్నావు అమ్మ, ఈ విశ్వమంతా కాపాడుతుంటూ అని చెప్పి అమ్మవారిని అనేక రకాలుగా ప్రార్థిస్తున్నారు. ఇంకా వాళ్ళు ఏ ప్రకారంగా ప్రార్థిస్తున్నారంటే మేధ ఋషి పల్కే భక్తి కడగంటి చూపుతో శక్తి నింపు కరుణ రసమును చూపెడు కనక దుర్గ మేలి బంగారు ఛాయతో మేని ఛాయి దుర్గమముగావు మమరో స్వర్గరీతి. మెథ ఋషి పల్కె సురథ సమాధి చూచి దుర్గ మహిషను జంపి దుర్మార్గమతుని లోక కళ్యాణమనగ ఆలోకమునను ఇంద్రదేవతా గణములు ఇనుమడించి భక్తి యుక్తులు స్తుతించే రక్తి దుర్గ. మెధుష్ చెప్పాడు సురసమాలతో. ఇంద్రాదేవతలు భక్తియుక్తులతో వినమ్రంగా నమ్రంగా వినయంగా వివేకంగా నమస్కారాలు చేసి పాదాలు మరి చేతులు జోడించి శిరస్సు వంచి మరి పాదాలు దగ్గర చేర్చి వాళ్ళు స్తుతులు చేశారన్నమాట. సర్వ జగతిని నింటి ఊర్వియంతు ఋషి మహర్షులు నిత్యము కృషిని తల్పు శక్తి రూపిణి జగదంబ భక్తి మీర దిటవు గొల్తురు ఆయం మదిక్కుమాకు. మహర్షులు ఋషులు నిత్యం శక్తి రూపంగా ఎవరు కలుస్తారో ఆ జగదంబే మాకు దిక్కు. బ్రహ్మ విష్ణు మహేశ్వరు బ్రహ్మపథము
ఆదిశేషులు గొంతురు ఆదిశక్తి బుద్ధి శుద్ధిని చేయు విశుద్ధ సిద్ధి అట్టి చెండి దుర్గను గొల్తుము అద్భుతంబు. చాలా శ్రవణం చాలా గొప్పది. చెండీ పఠనం, చెండీ హోమం, చెండీ గానం, చెండీ మననం, చెండీ శ్రవణం, చెండీ పూజ. మనం శ్రవణం వింటుంటే దాంతో మనం పులకరించిపోతాం. అదే చెప్పింది ఆవిడ. సంవత్సరం పాటు నన్ను పఠనం చేసింది కన్నా ఒక్కసారి వింటే ఈ గాథ మీ జీవితం పునీతం అయిపోతుంది. మీరు మీరు ఇంకా జీవితంలో మీరు తదాత్మ్యం అన్నమాట. ఇంకా ఆ ప్రకారంగా మీరు అడగక్కర్లా, మీకు ఏం కావాల్సింది, అవన్నీ ఏది కావాలో అన్నీ తెలుసుకుని నేను ఇస్తాను. అంత గొప్పది. ప్రత్యేకంగా అష్టమి, నవమి, చతుర్దశి రోజున ఇది చాలా పారాయణ. ఇవాళ చతుర్దశి, చాలా మంచిది. ఇటువంటి విశేషాల్లో మనం ఎప్పుడు పూజ చేస్తూ ఉండాలి, అమ్మవారిని కొలుస్తూ ఉండాలి, మనం ఆరాధిస్తూ ఉండాలి, తరుస్తూ ఉండాలి. అహం అఖిలం జగత్, నే జగత్తులో మొత్తం నేనే, నేను కాకుండా ఎవరు లేరు. అంత అన్ని స్వరూపాలు నా స్వరూపాలే. అన్నీ కూడా 88 లక్షల జీవరాశులు కానీ, అక్కడ మన్మంతరంలో ఉన్నటువంటి ఆ ఇంద్రాది గణం కానీ, బ్రహ్మవిష్ణు మహేశ్వరు అందరూ కూడా నేను సృష్టించిన వాళ్ళు అని చెప్పి అమ్మవారు చెప్పిందనమాట. అందుకని మరి ఆవిడ ఏమిటంటే, బ్రహ్మవిష్ణు మహేశ్వరులు ఆదిశేషులు నిత్యం కొలుస్తూ ఉంటారు, బుద్ధి శుద్ధం చేయి, యుద్ధ శోధ మాదిరి ఆదిశక్తి చెండి దుర్గను నిశ్చల భక్తులు నిరంతరం కొలుస్తామని చెప్పి ఇంద్రా దేవతలు ప్రార్థిస్తున్నారు. మంగళంబు అమంగళమందకుంట మంగళాగారి మంగళ్య మంగళాంబ మంగళంబున గొల్తుము అంగములను మంగళంబుల నిడుమమ్మ మన్య గౌ. మన శ్రావణ మాసంలో ఇవాళ చతుర్దశి, ఆవిడ మహత్తరమైనటువంటి పూజనీయమైనటువంటి అంశాలు కూడా మనం ఎప్పుడు కూడా ఆవిడ మంగళాగారి, ఆవిడ మంగళాదేవి, ఆవిడ మంగళ గౌరీ, అటగే మంగళ రూపిణి, మన్య గౌరీ, మంగళాలు ప్రసాదిస్తూ ఉంటుంది, అమంగళం అనేది మనకు తీసేస్తూ ఉంటుంది. అమంగళం మన దగ్గర రాదనమాట. అటువంటి అమ్మ పుణ్యగృహమూల లక్ష్మి గపూర్వమీవే, పాప గృహమూల దారిద్ర్య కూపమీవే, పుణ్య హృదయపు చైతన్య బుద్ధివీవే, సాధు పురుషుల సిద్ధంబు శ్రద్ధ నీవు. పుణ్యగృహంలో లక్ష్మిగా ఉంటావు, పాపగృహంలో దారిద్రేవతగా ఉంటావు, పుణ్య హృదయాలు చైతన్య బుద్ధిగా ఉంటావు, సాధు పురుషు చిత్త శ్రద్ధగా నీవే ఉంటావు. సాధు వంశపుల జగ సాత్వికంబు విశ్వమంతయుగాపాడు విడపాణి చెండి కాళి లక్ష్మియు దుర్గ అండమాకు తల్లి మముగా చువదలక ఉల్లమందు. అమ్మా సాధు చిత్తాలు లజ్జగా ఉంటావు, కాపాడుతూ ఉంటావు, వీణపాండిగా చెండి గాడి లక్ష్మి దుర్గగా అన్నీ నీవి అమ్మా. సప్తశతీయుతంబునగు సాత్విక దుర్గగ దుర్గమంబు నిర్లిప్త దాట చేయుచు విలీనము భక్తి ప్రపత్తియుక్త సంక్షిప్తము నామపానముల శ్రయము గూర్చెడు దుర్గదేవిరు అప్తత నిదుపాద చరణాంబుధి కొల్వగ శక్తి నింపుమా. మరి అటువంటివి నీ రూపాన్ని మేము ఏ రకంగా మేము చేస్తాం, నువ్వు మరి దుర్గం అనే జీవితాన్ని దుర్గంగా ఏం బాధలు లేకుండా దాటిస్తూ ఉంటావు. భక్తి ప్రపత్తులతో నీ నామపానాలు చే శక్తిని మాకు ఎప్పుడు సమకూర్చమ్మ. ఏమని వర్ణ చేయుదుము ఎంతటి నీదు పరాక్ర విక్రమం వేమని నీదు లీలలను ఎన్నని తెల్పుదు శక్తియుక్తిని భీమ బల పరాక్రమము భిగర రూపము యుద్ధ నీతి మేమేమని తెల్పు వారమిల ఎంతయు దుర్గమ చండి మాతరో. నీ రూపం ఏమని అమ్మా వర్ణిస్తాం మేము, అది మనస్సు మాకు అంతుందా? మహారాక్ష వినాశం సంబంధించి యుద్ధాలు అనివార్య పరాక్రమం ఏమని ఎట్లా వర్ణిస్తాం మేము? రాక్షసుతో యుద్ధం చేసి నీ లీలలను ఎట్లా వర్ణించగలం? దేవతలు రాక్షసులు మునకు మరి ప్రాణకోటి ఎందు నీ విలక్షణ వ్యక్తిత్వాన్ని మేము ఏమని వర్ణిస్తామమ్మా? అమ్మా నీవు సమస్త జగతానికి కారణమైదానివి, త్రిగుణాలతో కూడిన దానివి, తత్ సంబంధ రాగ ద్వేష దోషాలతో కూడినది, మానవ మాతృ చేత హరిహర బ్రహ్మ దేవతగణాల చేత నీవు తెలియబడవు స్వామి. సమస్త జగత్తుకు నీవి ఆశ్రయం, అశేషమైన విశ్వమంతి కూడా నీతేనే ఒక భాగం, ఇది మొత్తం అంతా మూల ప్రకృతి నీవు, ఇప్పుడు శ్రేష్టమైన దానవు, వేరు పరకు శక్యంగా అందు అసీమితవు కదా. మా సమస్తమైన యజ్ఞాలందు ఏ శబ్దం ఉచ్చారణ చేత దేవతాగణం తృప్తి పొంది అంటే స్వాహా శబ్దం నువ్వే, పితృదేవతాగణాలకి తృప్తి కారణం కాబట్టి స్వధా శబ్దం నువ్వే, ఎవరు ముక్తి కారకులు ఎవరు చింతకు వీలుదేని మహావ్రతా స్వరూపంలో దేవి అంటే నీవు, మోక్షాదుల చేత కూడా మరి నిర్దోషుల చేత కూడా చక్కగా ఉపాసించబడుతుంటావు అంటే నీవే షడ్గుణ ఐశ్వర్యాల చేత విలసలేదానివి, మీద మీకు శ్రేష్టమైన దానవు, మంత్రస్వరూపుడు నీవే జగన్మాత, నువ్వు శబ్దస్వరుడివి, అట్టగే స్వచ్ఛమైన శబ్దాలు అట్టగే ఋగ్యజిత్ మంత్రాలకు ఉచ్చేశ్వరాలకు ఓంకారాదులకు గానం చేయబెట్టినటువంటి శ్రవణ పెయ్యం కూడా
మరి సమవేద మంత్రాలు అన్నీ కూడా నీ ద్వారానే పుట్టినాయి. దానికి ఆధారం నువ్వే, దానికి నువ్వు వేద త్రయస్వరూపిణివి. అంటే మరి షడ్గుణేశ్వరుల సమేతమైన భగవతివి. సంసార సంబంధం అస్థికత్వముకై కృషి గోరక్ష వాణిజ్యాతి వృత్తుల స్వరూపమైన ప్రకటమైందాను. సో ప్రపంచానికి ఆధారభూతమునివి అమ్మ. మరి అందరినీ కూడా బాధలు నశింపజేస్తావు తల్లి నువ్వే. మా సమస్త శాస్త్రాలకి ఆధారమైనటువంటి నువ్వే. జ్ఞానానికి ఆధారభూతి మేధాశక్తి అనివే. మరి సంసార సముద్రంలో మరి నౌకబయ్యువు నిలిప్తమైన దానివి. అంతేగాక మరి నువ్వు మధుకైటభుల్ని మరి వాళ్ళకు సంహరించి విష్ణు భగవాన్ని ఉదయమే నివాసం లక్ష్మీదేవి నువ్వే. చింతశేఖరుడు శివదేవుని ప్రతిష్టారము ఒక పార్వతీదేవి నువ్వే. బ్రహ్మకి మరి ఆ సరస్వతీదేవి, మరి బ్రహ్మకి మరి విజ్ఞాన మూర్తి బ్రహ్మలు ఆశ్రయించిన సరస్వతీదేవి ఆ మాత్రం నువ్వే కదా. మూలము విశ్వమూలముగా మూలపు దేవి విపాలనంబు సమూలము రగద్వేషముల మొహపు మనవ మాతృలందరు మూలము నిదు పూజలను ముచ్చటగూర్చుచు మూలమాత అమూలము దుర్గాదేవి ధర మొహము మోదము వాదులేకయున్. అమ్మా దుర్గామాత, సృష్టికి మూలం నువ్వే, రాగద్వేషాలకు మొహం ఆశ్చర్యాలకు మూలం నువ్వే. ఇది పూజలు ముచ్చటగూర్చు మా భక్తులు వచ్చుకోమ్మా. హరియు హరుడును బ్రహ్మయు అమిత భక్తి భక్తి నిన్ను తెలియంగ గొల్తురు సన్నుతంబు విశ్వమంతయు నీ చేత విసితమయ్యే మూల ప్రకృతిగమముగా ఉల దుర్గా. బ్రహ్మ విశ్వ మహేశ్వరం విధ భక్తితో నేను గొలుస్తూ ఉంటారు. విశ్వమంతము నీ చేత నిర్మితమైంది. మూల ప్రకృతిగమం ఎప్పుడూ కాపాడవమ్మా. స్వాహ నీవమ్మ దేవత వరపు దుర్గా స్వతయు నీవుగా పితృగణ సగుణ తృప్తి యజ్ఞ రూపివి దుర్గమ్మ విఘ్నురాల సకల మనవహితకారి సత్యరూపి. స్వాహ నువ్వే, స్వధ నువ్వే, యజ్ఞరూపి నువ్వే దుర్గమ్మ. విఘ్నతో సర్వ మానవ హితకారి ఉన్నావు. మంత్రతంత్రంబు యంత్రంబు తాంత్రికంబు ముక్తి మోక్షము శక్తికి యుక్తి పదము శ్రేష్ఠి తుష్టిగ పుష్టిగ తుష్టిగూర్చు అమ్మా దుర్గమ్మ భక్తితో ఆర్తి నింపు. మంత్రతంత్రాలకు మూలమై, ముక్తి మోక్షాలకు గమ్యమై, తుష్టి పుష్టిని గురించి దుర్గమ్మై భక్తం ఆర్తిగా గురుచాము. శబ్దస్వరముల రూపిణి శబ్ద దుర్గ సర్వ వేదాల సారంపు పుర్వి నీవు బంధ సంబంధ బాంధవ బంధువీవు దేవిగాకి గమాకిల దిక్కు ఎవరు. శబ్దస్వరాలూపంగా సర్వ వేదాల సారంగా సర్వ జీవులు బంధువుగా మాతా నువ్వే దిక్కు. విష్ణు హృదయపు లక్ష్మివి పుష్టిగూర్చ హరుని దేవేరి పార్వతి ఆదిశక్తి బ్రహ్మవాణి వివీణపు భగ్యదేవి సర్వజీవుల అంశపు పూర్విలో. విష్ణు హృదయ లక్ష్మిగా, శివుని దేవేరి పార్వతిగా, బ్రహ్మవీణ వాణిగా, సర్వజీవుల అంశగా తనలో నీవే ఉన్నావమ్మా. ప్రళయ భీకర భీభత్సవదనమంది క్రోధతాపతామస కోప రౌద్రములతో అరుణకాంతితో వెలుగొందు అంబమోము వీక్ష్ణ మహిషయుచావక తక్షణంబు నిలిచియుండుట నిను చూచి నిదు మహిమే. ప్రళయ భీకర భీభస క్రోధ తామస రౌద్రంతో అరుణు కాంతులతో వెలుగొంది నీ ముఖం చూచి మహిషాసుడు వెంటనే చావకుండా అంతసేపు ఉండటం అనేది అది అమ్మా నీ మహత్యం. లేకపోతే మహిషాసుడు ఎప్పుడు నేను చూస్తాడో అప్పుడే వెంటనే పోయేవాడు. కానీ నువ్వే అంతసేపు మహిషాసుడు అడ్డిపెట్టావు. ఎప్పుడు కూడా చిరునవ్వుతో ప్రకాశిస్తున్నాడు నీ మొహం. నేను జాబిలు వలె నువ్వు ఎప్పుడూ నీ మొహం చాలా నిండు పునవిగా ఉంటుందన్నమాట. అమ్మవారి ముఖం మహిషాసు సాహసం చూశాడు. అమ్మ కరుగుబులు ముడిపెట్టి వాళ్ళ భయంకరంగా మారిపోయి క్రోధంతో నిండిపోయి నీ ముఖం ఉదయించున్న చంద్రునివుల అరుణంతో ప్రకాశిస్తోంది. నీ ముఖాన్ని నిలిచి మహిషాసుడు తక్షణ ప్రాణాలు వదిలిపోవడం అసలు విచిత్రం. కోపగించి ఉన్న యమధర్మరాజు యొక్క దర్శనంతో ఎవరు మాత్రం జీవిస్తారమ్మా. జీవించడం అసాధ్యము తాత్పర్యం అన్నమాట. నీ మిక్కులు శ్రేష్ఠారు, లోక కళ్యాణం కొరకు అనుగ్రహిస్తూ ఉంటావు. నీ కోపించేవాళ్ళ మరి వెంటనే నాశనం అయిపోతుంది జగత్తంతా. ఆ విషయం ఇప్పుడే తెలిసిందమ్మా. యుద్ధభూమి కోరబడ్డ మహిషాసుని యొక్క మహాసైన్యవంతం నశించిపోయింది కదా తల్లి. నువ్వు ఎవరి ఎట్లా ప్రసన్నలవుతావో వాళ్ళు ఎప్పుడు కూడా మంగళాలు ఇస్తూ ఉంటావు. వాళ్ళని ఎప్పుడు వాళ్ళెప్పుడు గౌరవం పడుతుంటారు. వాళ్ళు ధనవంతులుగా కీర్తివంతులుగా అవుతూ ఉంటారు. వారి ధర్మార్థ కామమోక్షాలను కూడా మరి పొందుతూ ఉంటారు. వారి కృతార్థులు, వారి చరిత్రార్థులు ధర్మవంతులుగా గుర్తులతోనూ సేవకులతో భార్యతో శోభిస్తూ ఉంటారు. మాత పుణ్యపురుషుడైన బుద్ధిమంతుడు ఇలాకాలం ప్రతిదినం కూడా ఆదరణతో ఇప్పుడు కూడా ధర్మకార్యాలు చేస్తూ ఉంటాడు. వారి ప్రభావం అంతే మరి స్వర్గాన్ని కూడా పోతూ ఉంటారు. అందువల్ల నిశ్చయంగా ములోకులందు మనోవాణిత ఫలప్రదాదం అనేవి అమ్మ దుర్గమాత. నిన్ను ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకి భయం నశిస్తుంది. అట్లాగే వాళ్ళకి సమస్యలు లేకుండా పోతాయి.
ప్రదోప్రదమైనటువంటి బుద్ధిని ప్రసాదిస్తూ ఉంటావు. దారిద్ర్యం దుఃఖం కూడా సమసిపోతుంది, భయం కూడా అంతరిస్తుంది. సర్లకు ఉపకారం చేస్తూ ఉంటావు అమ్మా నువ్వు. మరి ఎటువంటి నీకన్నా అమ్మలు ఎవరమ్మా, అమ్మలు కన్నా అమ్మ నువ్వే అమ్మా. అందుకనే చెప్పే ఇంకా ఏం చెబుతున్నారు, నీదు కోపముగాల్చును మెదినంత నీది కరుణయు అత్యంత మోదమందు, నీదు భీకర భీభత్స క్రోధములను మహిషి గణములు కలిసెను మట్టిలోన, తల్లి ఎవరిని కరుణించు చల్లగాను వారు కీర్తి ధనములతో వర్ధనంబు ధర్మమర్థంబు మోక్షంబు ధన్యవాట. పుత్ర పుత్రిక పౌత్రుల పాత్రన తల్లి ఎవరు గడుస్తే ధర్మాధకా మోక్షాలతో పుత్ర పౌత్రులతో వదిలితూ ఉంటారు. బుద్ధిమంతుడు ధర్మంబు బుద్ధితోను నీదు మనన మనుదినము వాదులేక చేయుచుండియు ఇహమును శీఘ్రపరము పొందుచుండు నీ దయను నిస్సందియంబు. బుద్ధిమంతుడు ధర్మంతో మననాన్ని రోజు చేస్తూ ఉంటాడు, యుగాన్ని శీఘ్రం పొందుతూ ఉంటాడు. నీ దయతో వాళ్ళు అన్నీ కూడా వాళ్ళు పొందగలుగుతారు. భయము కలిగిన వారిక భయము నిడియు భీతి చెందిన వారి నిర్భీతి చేసి ఇది బాధలు తొలగించి క్షతిగూర్చు దుర్గమాతరో నీవం మధురితగారి. భయం కలిగితే వాళ్ళకి అభయం ఇస్తూ ఉంటావు, భీతి చెందిన వాళ్ళని నిర్భీతి చేస్తూ ఉంటావు, ఇది బాధలు తొలగిస్తూ ఉంటావు, ఖ్యాతి కురుస్తూ ఉంటావు దుర్గమాత, నీవే దురితహారివి. సర్వజీవులు నీ బిడ్డలు విజందు రాక్షసాళియుతనయులే వీక్షణంబు తామసంబు రజోగుణ తత్వమందు నిన్ను గుర్తింపదాలరు నీచ బుద్ధి. రాక్షసులు కూడా నీ బిడ్డలేమ్మా, కానీ వాళ్ళు తామగుణంతో రజోగుణంతో నిన్ను గుర్తించలేక నీతో వాళ్ళు మరి చంపబడుతున్నారమ్మా. ఎల్ల బిడ్డలు చల్లగా పిల్ల పాప ఉండ నీవెంచు జగతిలో ఉల్లమందు ప్రప్త కర్మల ఫలముతో పాపమంది అసురగణములు చెరియించు అసురనీతి. అందరూ కూడా చక్కగా ఉండాలి అనుకుంటావు అమ్మా నువ్వు, నీ వల్లలో అందరూ కూడా బాగా ఉండాలి తలుస్తూ ఉంటావు. కానీ అసురగుణాలు అంటే వీళ్ళు రాక్షసులు అసురనీతితో సంతృప్తి లేక ప్రాప్త కర్మాలు మరి ఆ పాప కర్మాలతో వాళ్ళు తెలుస్తూ ఉంటారమ్మా. యుద్ధమందున నీ చేత శుద్ధి పొంది రాక్షసాసుర గణములు సుక్షితంబు స్వర్గ ప్రాప్తిని పొందెడు దుర్గ నీవు చంప పుణ్యంబు ప్రాప్తించి పెంపు మేర. యుద్ధంలోని బిడ్డలు రాక్షసుల నుంచి చంపబడి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని యుద్ధంలో వాడిని చంపుతావమ్మా నువ్వు. చింతబొందుదు నీవమ్మ చింతయందు అసురగణములు సంపంగ ఆత్మయందు ఎవరి కర్మకు ఎవ్వారు ఏమి చేయు ధర్మనీతిని పాటింతు తల్లిని. రాక్షసులు చంపాలంటే నువ్వు పాపం వాళ్ళు పిల్లలే కదా, నా పిల్లల్ని చంపుతున్నారని బాధపడతావమ్మా. కానీ ఏం చేస్తాం, ఎవరి కర్మలు వాళ్ళవి, ఎవరు ప్రాప్తి వాళ్ళది, అందుకని ధర్మనీతిని పాటిస్తూ ఉంటావమ్మా నువ్వు. స్వర్గప్రాప్తిని పొందంగ దుర్గ నీవు అసుర గణములు చంపెదు అమ్మ నీవు స్వర్గమును చూచి అసురులు పాపములను చేయకుండంగ యుక్తి ఉపాయమమ్మ. రాక్షసు స్వర్గప్రాప్తి కలగజేస్తావు, ఒకసారి మళ్ళీ ఇంకోసారి స్వర్గం చూసిన తర్వాత పాపాలు చేయకుండా వాళ్ళని చేస్తూ ఉంటావు. నరకకు పపు బాధలు ఆర్తి అరయ రాక్షసాసుర గణములు శిక్షితంబు పాపకర్మలు ఇక మీద బాయునట్లు స్వర్గద్వారంబు చూపింతు దుర్గనీయు. రాక్షసులు నరకబాధలు చూచి ఇంకా మీద పాపకర్మలు పైనట్లుగా వారికి స్వర్గద్వారం చూపిస్తూ ఉంటామమ్మా. ఒక్క చూపున అసురులు ముక్కజేయు అయిన ఆయుధముల చేత అసురగణము చంపజేయుదు పాత్రత పెంపుకూర్చ పుణ్యలోక ప్రాప్తికి శుద్ధ బుద్ధితోను. రాక్ష పాప జన రాక్షసులు వాళ్ళ పాపాలని తీర్చేసుకోవడము యుద్ధంలో వాళ్ళని చంపి వాళ్ళకి మరి చక్కగా మరి స్వర్గప్రాప్తి అమ్మ నువ్వు చేస్తూ ఉంటావు. లేకపోతే నువ్వు వాళ్ళకి యుద్ధంలో చంపక్కల, యుద్ధంలో చంపిన వాడు వాళ్ళకి స్వర్గప్రాప్తి చేకూరుతుంది, వాళ్ళు నీ బిడ్డలే కదా. అందుకని వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి మరి నరకం చూసిన తర్వాత స్వర్గం తీసుకెళ్తాం. అక్కడ నరకం చూసిన తర్వాత బాధలు ఉంటాయి, స్వర్గం చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ బాధలను చేయకుండా దుష్ట ప్రవర్తన వాళ్ళని మరి విడనాడి ఉత్తమంగా వాళ్ళు తీర్చిదిద్దడం కోసం చెప్పి వాళ్ళని ఆ ప్రకారంగా నువ్వు హరిస్తూ ఉంటావమ్మా అని చెప్పి ఇంకా మరి వాళ్ళని అనేక రకాలుగా మరి వాళ్ళకి
అమ్మా, నీ పరాక్రమం చాటలేదు, నీ రూపం విజయం రూపం లేదు, శత్రువు భయం కలిగించింది భయంకరం, ఆ రూపం వేరెక్కడ లేదమ్మా. నీ మనస్సులో ఉన్న దయా ఉంది, అవిజాజి కరుణా కటాక్షాలు ఉన్నాయి, కఠినత్వం ఉంది. విషయంలో రెండు రకాలైనటువంటి ఆ రూపాలు కూడా నీకేముందమ్మా. అటువంటి వాళ్ళు అమ్మా మరి అని చెప్పి ఏమన్నారంటే ఇంకా వీళ్ళు అమ్మవు నీవు దుర్గధర అద్భుత ముగ్గుర అమ్మవై సదా మమ్ముల రోజు అమ్మ శుభమంబ సుఖంబు దిశంబరంబు సత్కమ్మని అమ్మ సమ్మనము తత్వము అమ్మవు సర్వ ప్రాణికి అమ్మవు సత్య నిత్యముల అమ్మవు మమ్ములగావు అమ్మ దుర్గమ్మగ దుర్గబాధలను క్రమ్మర పాపుము అమ్మనే మదిన్ తరలో సర్వజీవులకు అమ్మవై ముగురమ్మల మూలపుడముగా ఉదాత్తపుకు అమ్మని సత్య నిత్యముల దుర్గమ్మగా దుర్గ బాధలను జీవులకు నెమ్మది వెంటనే పాపేటువంటి అమ్మా దుర్గమ్మ నీకు నమస్కారం. మనవలోక యుద్ధమున మారణమందక యుద్ధ ధర్మ సంతానము అట్టివారు సద ధర్మము నాగపు ప్రప్తి పొందు సమ్మానము అమ్మ సమ్మతి నిమారణమందక మర్చలోక సంతానము రక్షశాలి ధర ధన్యత పొందెడు మారణంబున. మాత దేవలన మానవ లోకంలో యుద్ధం ప్రాప్తిస్తుంది, ధర్మబద్ధంగా వారికి సర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అంటే రాక్షసులు మరణం పొంది మోక్షం పొందుతారు. దుష్టులు నిన్నుగాంచి ధర తుష్టము పొందెడు అమ్మ దుర్గ నికృష్టులు మత్త చిత్తమున క్లిష్టత బాసియు కష్టలేమితో మృష్టత వైరి వీరులను మిక్కిలి శిష్టత బొందు నీదయన్ వృష్టిగా నిధులీలలీల వింతలు తంతులు అంతులేకయున్. అమ్మ దుస్తులు కూడా నిన్ను చూచి సంతోషం పొందుతారు, కష్టాలు పోతూ ఉంటాయి, నికృష్టులు వాళ్ళ బాధలు పోతూ ఉంటాయి. అందుకనే వైరి వీరులు కూడా శత్రువులు కూడా వాళ్ళకి వాళ్ళు వాళ్ళంతా మృష్టత పొంది శిష్టత పొంది వృష్టిగా వాళ్ళకి అనేక రకాలుగా మరి వాళ్ళకి అపారమైన దయా కరుణ వీడ కటాక్షాలను ప్రసాదిస్తూ ఉంటావు. అమ్మా తలిస్తే నీ నీళ్ళు వింతలు తంతులు అంతు లేకుండా ఉంటాయి, అవింత అనంతం అమ్మా. శత్రువు నిరుదూచి రూపంబు శత్రువంబు వీడికడు భక్తియుక్తుల పాటిగాను నీదు పథమును చేపూను నీతి కలిగి నిధులీలలు ఏమంచు శోధ చేదు. అమ్మా శత్రువు కూడా రెండు చూసి మిత్రులుగా మారుతారు, నీ పదాలు మేము ఏమని చెప్పగలమ్మా. క్షమను దయజును కలిగిన శాంత దుర్గ రుద్ర రౌద్రంబు భీభస్స అద్రిపుత్రి విక్రమక్రమ పరాక్రమ విలయ దుర్గ కఠిన కఠిన ఘోరపు శాసన గౌరీదేవి. క్షమ దయ శాంతి రుద్రం రౌద్రం భీభత్సం విక్రమం పరాక్రమం కఠినత్వం శాశ్వతత్వం ఉన్నటువంటి దేవి దుర్గామాత నీకు నమస్కారం. కఠిన కారుణ్య రూపపు క్రౌజ సౌమ్య రెండు రూపంబు దాల్చిన నిండు మాదం అంద చందాల సౌందర్య సుందరాంగి నీకు సాక్ష్యంబు దుర్గమ్మ ఎంత ధరను. అమ్మా నీళ్ళు కఠినత్వం ఉంది కరుణత్వం ఉంది రెండు వైపులా రెండు పక్కలు కూడా నీలో అమ్మా, ఒక పక్కన కరుణ ఉంది ఒక కఠినత్వం ఉంది రెండు కూడా ఆ ప్రకారంగా నీకే సాధ్యం అమ్మా, ఇంకెవరికే సాధ్యం అవుతుంది చెప్పు. సహసంపును దయయును సాత్వికంపు అగ్రహానుగ్రహ ఉగ్రంపు అగ్రదేవి శత్రు సంహారి ఒక రయ్యు పత్రమీర దుర్గమాతకు సాధ్యంపు ధరణి ఎందు. సాహసం దయ సాత్వికం అగ్రహం అనుగ్రహం ఉగ్రం ఇవన్నీ కూడా ఓ చోట చేతం అసాధ్యం అమ్మా. అమ్మా నీకు ఒక్కదానికే దానికి సాధ్యం. అసుర బాధలు లేకుండా ఆదిశక్తి భయము బాధలు బాపియు భద్రరూపి అమ్మ దుర్గమ్మ నీకమ్మ అమ్మ ఎవరు శిరసు వంచియు వందన చేతుమమ్మ. రాక్షబాధలు మాకు పొగొట్టవు, మనం కాపాడావు, నిన్ను శిరస్సు వంచి నీకు వినమ్రంగా నమస్కరిస్తున్నావు అమ్మా అని చెప్పి వాళ్ళు మరి ఆ అమ్మని చక్కగా ఎంతో దేవతలు భక్తితో దీవెన ధూపాలు సమర్పించారు, తలవంచి నమస్కరించారు, అమ్మవారు పూజించారు. అప్పుడు ఎంతో భక్తి ప్రపత్తులతో వాళ్ళు అమ్మవారికి ఉపచార ద్రవ్యాలు కూడా ఎన్నో వాళ్ళంతా కూడా సొంత పుష్పాలు మరి గంధ లేపనాలు పూజ్య పూజగురు ఘ్రాణనేత్ర తర్పణాలు అవన్నీ కూడా ఎన్నో రకంగా అక్కడ అమ్మవారు వారంతా వారు నందనవనం ఉంది అక్కడ నందనవనం తోటలో పూజిన పుష్పాల చేత సుగంధమయ్యలకు మైపూతుల చేత దుర్గామాతని మరి ఆ దేవిని వాళ్ళు పూజించడం మొదలుపెట్టారనమాట. ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకా కూడా భువనమందున నీ ఎట్టి పూజ్యమాత
లేదు లేదమ్మ దుర్గమ్మ లేదు లేదు శూల ఖడ్గంబు ఘంటంబు మూలధనువు మమ్ము కాపాడు నిరతంబు అమ్మ దుర్గా. అమ్మా మమ్మల్ని ఎప్పుడు కాను కాపాడుతుండు, మమ్మల్ని ఈ ప్రకారంగా ఎప్పుడు కూడా మమ్మల్ని కాపాడుతుండమ్మా. శూలపాణిగ తూర్పుకు వాలు త్రిప్పి పశ్చిమంబుకు ఉత్తర ప్రళయగతిని దక్షిణంబుకు త్రిప్పుచు దక్షమీర మమ్ము కాపాడు దుర్గమ్మ మమ్ములు ఎప్పుడు మమ్మలమ్మా. ఇప్పుడు కూడా నీ శూలాన్ని తూర్పుకి పశ్చిమానికి ఉత్తరానికి దక్షిణానికి అన్ని దిక్కులు కూడా దాన్ని సారించి మాకు బాధ లేకుండా కాపాడుతుండమ్మా. సాత్వికంబు భయంకర తత్వములను అమ్మ దుర్గమ్మ భూమండలంబునంత కరుణ కాపాడి ప్రభుము గౌరీమాత అంబ నీకన్న కాపాడు అమ్మ ఎవరు. సాత్విక భయంకర తత్వాలతో భూమండలంతో కూడా కాపాడు మా దుర్గమాతే. అందుకని ఆ ప్రకారంగా నీకన్నా మాకెవరమ్మా, నువ్వే మమ్మల్ని కాపాడుతూ ఉండాలి. సృష్టి పాలించు లయకారి శ్రేష్టమాత అంబ జగదాంబ జగతుల అమ్మలమ్మ సత్య నిత్యపు ముచ్చపు సాత్వికాంబ అమ్మ ఆర్తుల రక్షించు అమ్మ దుర్గా. సృష్టి స్థితి లయకారి అయిన దుర్గాంబ జగతిని నిత్య సత్యంగా రక్షిస్తూ ఉంటుందన్నమాట. సౌమ్య రూపిక భక్తుల సాత్వికంబు రుద్రరూపి రాక్షసులకు రౌద్రబుద్ధి మౌని రూపి మునిగణంబు మన్యతపము భద్రరూపిక దుర్గయే భక్త రక్ష. సాత్వికంగా ఉండే వాళ్ళకి సౌమ్యంగా కనిపిస్తూ ఉంటుంది, రాక్షసుకు రౌద్రం కనిపిస్తూ ఉంటుంది, మహర్షులకి మౌన రూపంగా కనిపిస్తూ ఉంటుంది. అన్ని రూపాలు కూడా ఆ దుర్గే ఆ ప్రకారంగా వాళ్ళకు సాక్షాత్కరిస్తుంది. అంటే మన మనస్సులో ఏ ప్రకారంగా ఆరాధిస్తుంటామో, మన చింతన ఎట్టా ఉంటుందో, మన మనుగడ ఎట్టా ఉంటుందో, మన అభిలాష ఎట్టా ఉంటుందో, మన లోపల ఉన్నటువంటి ఆలోచన సరళ ఎట్టా ఉంటుందో ఆ ప్రకారంగా అమ్మ మనకు సాక్షాత్. చిగురు పువ్వుని సుకుమార చిద్విలాసి ఖడ్గగద శూల హస్తంబు కమ్యమాత ఆయుధములను చేబూని హస్తమందు భక్త రక్షణ చేయును శక్తి దుర్గ. ఖడ్గము గద శూలము హస్తాలతోని నిరంతరం కూడా మాత భక్తులకు రక్షణ చేస్తూ ఉంటుంది. మేధ ఋషి పల్కె సురథ సమాధుల గని దేవతాస్తుతి స్తోత్రంబు దివ్యగతుల నాకవాసుల హర్షంబు శ్రీకరంబు దివ్య రీతుల పకు విధి దిటబుచే. సుర సమాధులతో దేవతలు దుర్గామాతను చేసిన బహు స్తోత్రాలు వివరించారు. అట మేధ ఋషి సురథ మహారాజుకి సమాధి వయస్సు కూడా దేవతా స్తోత్రాలని అవన్నీ కూడా నాకవాసులు దేవతల యొక్క హర్షాన్ని శ్రీకరంగా అన్ని విధాలుగా ఆయన చెప్పారనమాట మునివర్యులు. గంధ సౌగంధ పరిమళ చందనంబు నందవనమందు పూలతో వందనంబు దివ్య కస్తూరి మైపూత దేవిగణము అమ్మ దుర్గను పూజించే అద్భుతంబు. దేవగణం అంతా నందనవనంలో ఉన్నటువంటి పరి సౌగంధిక పుష్పాలతో వాళ్ళంతా పూజించారు. మైపూతలు పరిమళ పుష్పం కస్తూరి పరిమళంతో అమ్మ దుర్గాన్ని ఎంతో వాడు భక్తి ప్రపత్తులతో అద్భుతంగా పూజించారన్నమాట. స్తోత్రము జయ జగ దుర్గను పాత్రత గూర్పించుచుండు పరమున్ ఏహమున్ గాత్రము స్తోత్రము మాటల మాతృక దుర్గమ్మ దేవి మహిళోగాచున్. అమ్మని స్తోత్రం చేస్తే పాత్రత కూరుస్తుంది మనకు పరంలో, ఎహం ఎహం పరం రెండుగా. ఆవిడ్ని స్తోత్రం చేస్తే మన గాత్రంతో ఆ మాత దుర్గమ్మ మనకి మహిళ మనకు కాపాడుతూ ఉంటుంది. ధూపదీపంబు వందన దుర్గగాంచి దేవగణములు తన్మయ దివ్య భక్తి శరము వంచి వినమ్రత పరమ భక్తి అంబ దుర్గను పూజించే సంబరంబు. దేవగణమంతా ధూపదీప నైవేద్యాలతో తన్మయ తత్వంతో ఒక సాత్విక చిత్వంతో ఒక చక్కటి భక్తి ప్రపత్తులతో మరి అంబ దుర్గను పూజించారు. దేవి వదనము ఉప్పుంగె తేజరెల్లి దేవగణమునుగాంచను దివ్యవాణి సగుణ పాసన చేసిన సమత గుణము సంత సంపున ఇటు బల్కె సౌమ్యమాత. దేవగణం చేసిన పూజలకి స్తోత్రాలకి ఉపాసనకి దుర్గామాత మనస్సు ఉప్పొంగి విప్పారింది సంతోషంతో. దుర్గామాత దేవగణం గంచి ఈ ప్రకారంగా పలికింది. శ్రవ్య భక్తిని ప్రకటించి సవ్యముగను స్తోత్ర పఠనముగా వించి పత్రమరసి భక్తియుక్తులననుగాంచి రక్తిమూర్చి భవ్య పదమును చేపట్ట సవ్యమెంతో. మీరు సవ్యను భక్తితో స్తోత్రాలతో గాత్రంతో ఒక అనురక్తితో
ఒక చక్కటి ఒక భక్తి ప్రపత్తులతో మీరు భక్తి కూర్చారు నాకు, నేను పరమ సంతోషం పడ్డాను. మిదు బాధలు మోగొట్టి మిమ్ము గాదు, మిదు వంచలు తీర్చియు మిమ్ము బ్రోదు, మీదు కష్టము మాపియు అదుకొందు, వరము కోరుడు నానుండి భరము తీర్తు. ఈ బాధలను పోగొడతాను, మీ కోరికలు తీరుస్తాను, కష్టాలను రూపు మాపుతాను, మీరు నా నుంచి వరం కోరుకోమంటే అప్పుడు అన్నారు దేవగణం. దేవగణములు ముదమంది దేవితోను, అమ్మ నీ అండమాకుండ కమ్మనమ్మ, ఏమి తక్కువ ఇలలోనయి లేమి లేదు, వరము కోరంగ మాకిలను అరయలేదు. అమ్మా నీ అండ ఉంటాపు, మక్క ఏం కావాలమ్మా, మాకు ఏమి తక్కువ ఉంది, ఇళ్ళలో మాకు లేమనేది లేదు, వరం ఏం కోరుకుంటాం మా దగ్గర, వరం ఏమి లేదు కోరుకోవడానికి. కోరకుండగా సర్వము పారదూచి ప్రాప్తి చేసితివ మరో భాగ్యదుర్గ, కోరుకునుటకు కోరెడు కోరికలేదు, నీదు దయయున్న చాలును మోదమమ్మ. మాకు కోరకుండానే మాకు సర్వాన్ని ప్రాప్తి చేసావు, ఇంకా మాకు ఏముంది కోరుకోవడానికమ్మా, నీ దయ ఉంటే మాకు చాలమ్మా, అదే మా కోరిక. మహిషసం పియు జగతికి మహిమ గోచే లోక కళ్యాణమును చేసే లోకమాత, అఖిల జీవులు కాపాడినావు తల్లి, ఎల్లకాలము మముగావు చల్లగాను. మహిషాసును చంపావు, మాకు ఉన్నటువంటి బాధలు తొలగించావు, మమ్మల్ని చక్కగా ఒక మంచి మార్గంలో మాకున్నటువంటి కష్టాలు తొలగించి మాకున్న భయాన్ని తీసేసి మన జీవితాన్ని మనం ప్రసాదించి మాకు ఆ స్వర్గప్రాప్తిని మళ్ళీ మాకు కలగజేసావు. ఈ ప్రకారంగానే ఎప్పుడు కూడా మమ్మల్ని తెలగ కాపాడుతుండమ్మా. సర్వమును ఇచ్చిన అవమ్మ పర్వమనగా, ఎల్లకాలము నిను గూర్చి ఎల్ల జనులు స్మరణ చేయంగ మరి మరి సన్నుతించి, స్తోత్రమనము చేయంగ స్ఫూర్తి నింపు. ఎల్లకాలం సర్వజనులు నీ స్తోత్రాలను మనం చేసేట్టుగా వారికి మానవ లోకంలో ఉన్నట్టే మనుషులు కూడా వాళ్ళు ఇప్పుడు బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఎంతో ఆర్తితో ఉన్నారు వాళ్ళు, మరి వాళ్ళని చక్కటి మార్గంలో పెట్టు, భక్త ప్రపత్తులు కలగజేయి, నీ పూజ చేసేటు భాగ్యం వాళ్ళు కలగజేయి, వాళ్ళ బాధలను వాళ్ళు తీర్చేసే, వాళ్ళు ఎప్పుడు కూడా నిన్ను పూజ చేసే తత్వం వాళ్ళు కలగజేయి. వాళ్ళు ఇప్పుడు కలికాలం, కలికాలం కాకుండా ఇప్పుడు వాడికి అది కాకుండా ఇప్పుడు కరోనా కాలం కూడా వచ్చింది, ఆ కాలం నుంచి నీ పఠనం చేస్తున్నారు, నిన్ను శ్రవణం చేస్తున్నారు, నిన్ను మననం చేస్తున్నారు, నిన్ను పూజలు చేస్తున్నారు, నిన్నే మనస్సులో పెట్టుకున్నారు, అందుకని వాళ్ళకి ఆ బాధల్ని తొలగించి బాధ లేకుండా చేయి అమ్మా తల్లి. మత్స్యలోకము మానవ ఆర్తి కూర్చి వారి భక్తిని పెంపొంద పరము పదము గూర్చు అమ్మరో దుర్గమ్మ కుర్మితోడ, మనుజులందరూ సుఖముగా మసలు చేయు. మానలోకంలో ఉండి వారి భక్తిని పెంపొందింపు చేసి సుఖంగా ఉండేటి చేయమ తల్లి. ధనము పుత్రులు భార్యతో ధన్యమంది, నిన్ను స్తుతించు నటులను సన్నుతించి, మనుజలోకము భక్తిని మన్యగతిని అమ్మ కావుము దుర్గమ్మ ఆర్తినెప్పుడు. భూలోకంలో మానవులు సుఖ సంతోషాలు ఉండేట్టుగా ఎల్లప్పుడు వాళ్ళని కాపాడమ్మా. శాంతిదంతుల కాంతిని స్వాంతమంద, భోగభాగ్యం ఆరోగ్యము బుద్ధిశుద్ధి, భక్తి వైరాగ్య చింతన రక్తి కూర్చి శక్తి మనుజులగావుము యుక్తిమాత. భూలోకంలో మనుజులు శాంతి సుఖం ఆరోగ్యం భోగభాగ్యాలు భక్తి ప్రపత్తులు ఉండేట్టుగా వాళ్ళకు ఉండేట్టు బాధలు తీసేసి వాళ్ళకుండే ఉపశమనం, వాళ్ళకి ఎంతో ఆర్తితో ఉన్నారు, ఎంతో బాధతో ఉన్నారు, ఎవరు రక్షించడానికి ఎవరు పూనుకోలా, రక్షణ వాళ్ళకి చేకూరలా, వాళ్ళు ఎంతో అసలు ఇటువంటి బాధలు వాళ్ళు ఎప్పుడు పడలా, అంతకు అంత బాధల్లో ఉన్నారు వాళ్ళు, ఆ బాధల నుంచి వాళ్ళ ఉపశమనం వాళ్ళకి చేకూర్చి వాళ్ళకి మార్గం చేకూర్చి వాళ్ళని మరి భయం లేదు నేనున్నానని చెప్పి వాళ్ళకి ఆర్తి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కష్టాల నుంచి వాళ్ళు గట్టెక్కి చేసి అమ్మా వాళ్ళకి ఆదుకో అమ్మా అది మా కోరిక అని చెప్పి దేవతలు వాళ్ళు ఆ ప్రకారంగా అమ్మవారిని అందరూ కూడా మరి వాళ్ళందరూ అమ్మవారిని మహేశ్వరిని వాళ్ళు ఏకాగ్ర చిత్తంతో వాళ్ళు అభిస్థాగులు చెబుతూ జగత్ కళ్యాణం చేయమ్మా నువ్వు వాళ్ళని వాళ్ళ భార్యాపుత్రులతో ఎప్పుడు కూడా నిన్ను వాళ్ళు ఎప్పుడు కూడా మరి వాళ్ళ మనుష్యుడు నిన్ను వాళ్ళు స్తుతిస్తారో, ఎవరు అయితే నిన్ను మరి ఎప్పుడు మనస్సులో మరి నీ స్తోత్రాలు చేస్తారో చక్కగా వాళ్ళకి వాళ్ళకి పరమ సంకటాల్లో ఉన్నారు వాళ్ళు, సంకటాలని వాళ్ళకి చేసేసి మమ్మల్ని కాపాడంటే వాళ్ళని కాపాడమ్మా తల్లి అని చెప్పి మరి ఆ ప్రకారంగా వాళ్ళు దేవతలు ప్రార్థించారు. ఇంకేం చేశారంటే శాంతిదాంతుల కాంతిని స్వంతమందం, భోగభాగ్యం ఆరోగ్యము బుద్ధిశుద్ధి,
భక్తి వైరాగ్య చింతన రక్తి కూర్చి శక్తి మనుదులగావుము యుక్తిమాత. ఎల్లకాలం వాడు కాపాడమ్మా, భోగభాగ్యాలతో ఆరోగ్యంతో శాంతితో సుఖంతో వాడు బాధలని తప్పించాం. నీవు మమ్ముల బ్రోచియుగవునట్లు మనుజలోకపు జనులను మమ్ము వలరే సమ్మతంబున బ్రోవుము అమ్మ దుర్గ అమ్మవలే ఆప్తను చూప మధువాంఛ. మా మమ్మల్ని ఎట్ట కాపాడావో ఆ ప్రకారంగా భూలోకంలో ఉన్న జనులు కూడా వాళ్ళు కాపాడాలని మా వంచమ్మ. మెథ ఋషి బలకి సురథతో బోధనంబు దేవ కళ్యాణ మానవ దృష్టి కూర్చ భద్రకాళిగ దుర్గమ్మ భద్రరీతి అట్లు అగుగాక అని పల్కె పాటలు బాప. ఇప్పుడు భద్రకాళి రూపంలో ఉన్నటువంటి అమ్మవారు ఆ స్తుతులకి ప్రసన్నతలై అట్లే అగ్గాక తప్పకుండా వాళ్ళని కాపాడుతాను అని చెప్పి అభయం ఇచ్చిందనమాట అమ్మవారు. సర్వదేవ్య శరీరేభ్యోయ విద్భూత మితప్రభ. అందుకని ఈ ప్రకారంగా అమ్మవారిని మనం ఎవరైతే మనం ధ్యానిస్తామో, ఎవరైతే మనం తలుస్తామో, పూజిస్తామో, అమ్మవారు ఎప్పుడు కూడా మనకు కాపాడుతూ ఉంటుంది. మెథ ఋషి బలకి సురథతో బోధనంబు దేవ కళ్యాణ మానవ దృష్టి కూర్చ భద్రకాళిగ దుర్గమ్మ భద్రరీతి అట్లు అగుగాక అని పలికే పాటలు వాప. దేవతాళికి మేలును దివ్యరీతి మూడు లోకపు శ్రేయం ముదము కూర్చ సకల దేవతా శక్తిని సాక్ష్యమంది చెప్పి తిని నీకు జగదంబ గొప్ప మధులు. మరి రాజా, దేవతల మేలు కోరింది ముల్లోకాల శ్రేయస్సు కూర్చ జగదంబ సర్వ దేవతల శరీరం నుండి ఎట్లా ఉద్భవించి చెప్పాను కదా నీకు. అమ్మ ప్రార్థింప భక్తితో ఆర్తి కూర్చి సర్వశక్తులు వసగును పర్వమనగా సిద్ధిగూర్చుమభీష్టము సిద్ధినంత పాశమందు ఉపాసన సిద్ధివాసిగాను. అమ్మను ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళకి సర్వశక్తులు కూడా ఉపాసిద్ధులు పొందుతారు అని చెప్పి చెప్పాడు. తర్వాత మనం మధ్య చరిత్ర అయిపోయింది, ఉత్తర చరిత్ర మనం వెళదాం అనమాట. అమ్మవారు మరి చక్కగా ఆవిడ ఇక్కడ మనకి గౌరీ దేహ సముద్భత యా సత్వై గుణాశ్రయ సాక్ష సరస్వతి ప్రోక్త సింహాస నిపర్హణి. సింహని సింహములు ఇక్కడ చంపుతోంది. అమ్మవారి శరీరంలో మరి సాక్షాత్ సరస్వతీ మాత గౌరీ దేహంలోంచి ఉద్భవించింది. గౌరీ దేహంలోంచి ఉద్భవించిన తర్వాత సింహని సింహులకు సంహారం కొరకు భారతదేవి మరి ఎట్లా ఆవిర్భవించిందో ఆ కథను మనం విందాం అనమాట. దీనికి ఉత్తర చరిత్రానికి రుద్ర ఋషి, మహాసరస్వతి దేవత, మరి భీమాశక్తి, భ్రమరి బీజం, సూర్యుడు తత్వం, సమవేదం స్వరూపం, మహాసరస్వతి అనుగ్రహం కొరకు మనం ఉత్తర చరిత్రను మనం పారాయణ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఘంటా, శూలం, ముసలాయుధం, అలాయుధం, శంఖం, చక్రం, విల్లు, బాణం అనేటువంటి ఆయుధాలు 8 ఆయుధాలతో ఉంటుంది. ఇక్కడ మహాకాళిగా మధుగేటముల్ని, మహాలక్ష్మిగా మహాలక్ష్మీదేవిగా అక్కడ 18 భుజాలతో వైశాసన బద్దాన్ని, ఇక్కడ 8 భుజాలతో మహాసరస్వతి రూపంగా సింహుని సింహుల్ని, రక్తబీజుణ్ణి, తర్వాత అక్కడ వీళ్ళని మన తర్వాత మనకి వీళ్ళంతా రాక్షసులు కూడా సంహరిస్తుందన్నమాట. ఇప్పుడు చాముండుని, ముండు చాముండులు వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు కూడా సంహరిస్తుందన్నమాట వాళ్ళు. అందుకని వీళ్ళని చాముండి ముండు చాముండు వాళ్ళని సంహరించేటప్పుడు చాముండి దేవతగా అక్కడ ప్రసిద్ధి కాదనమాట. అవన్నీ సరస్వతి రూపంలో సంహరిస్తుందన్నమాట. అందుకని ఇక్కడ మనం రాజవినుము గౌరీమాత రుద్రరీతి శుంభుని నిశుంభు సంహార సంబరంబు పర్వతీదేవి దేహము పర్వతను సుతి ఉద్భవించిన రీతులు నుడువగలను. రాజా శ్రద్ధగా విను, పర్వతపుత్రి పార్వతీదేవి దేహంలో ఉద్భవించినటువంటి రౌద్రమాత మరి సరస్వతి మాత శుంభుని శుంభుని సంహార రౌద్రత ఎట్ట ముందు ఆలించు. గౌరీతనువు సరస్వతి అరయ ఘనము ఉద్భవించెను సాత్వికముత్తమంబు గౌరీ కారణ జన్మము కౌశికనియు కాంచ పార్వతి నలు పొందే కాళిగాయ. గౌరీ దేహం ఆడ వత్సగా ఉండదన్నమాట. దేహం సరస్వతి సాత్వికంగా ఉద్భవించింది, ఆవిడ కౌశికగా మారిపోయింది. ఆ పార్వతి రూపం నలు పొందింది, ఆవిడ కాళిక మాత అయిపోయింది అనమాట. ఉత్తరంపు చరిత్రయే ఉత్తమంపు రుద్ర ఋషి సూర్య తత్వంపు భద్రమగును సమవేదము రూపంపు సాత్వికంపు మహి మహాసరస్వతి దయ మహిమగూర్చు. ఉత్తర చరిత్ర చాలా ఉత్తమమైంది. మహాసరస్వతి దయ్యే ఉత్తమం, ఉదాత్తము సాత్వికం. దేవి దయ సరస్వతి కాంచ దివ్యమగును నిత్య పారణముత్తర సత్య చరిత ముచ్చగతులను చూపించు మురిపెముగను దుర్గ దివించు దుర్గతి నిర్గమింప. ఉత్తర చరిత్ర నిత్య పారాయణకు ఉత్తమం. దుర్గ సరస్వతి దేవిగా
మని దీవిస్తూ ఉంటుందన్నమాట. అందుకని చాలా మహత్తరమైనటువంటి చరిత్ర మనం పఠిస్తున్నాం అన్నమాట. జన్మగూర్చి యుజనులకు జగతిలోన సన్మనంబున చింతలు సవ్యముగను భక్తియుక్తుల నర్తన వర్తనంబు అనయ నమ్ర వినమ్రతమందజేయు దుర్గములను సరస్వతి దునియజేయు. మాత జనులకు జగత్తులో మంచి చింతలు కురుస్తుంది, మంచి నర్తన వర్తన అందజేస్తూ ఉంటుంది, నమ్ర వినమ్రతను కూరుస్తుంది, దుర్గములని మన దాటిస్తూ ఉంటుంది. అటువంటి ఆ సరస్వతి రూపంలో ఆవిడ మనం ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంది అనమాట. అటువంటి కాపాడేటువంటి ఆవిడ్ని మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలన్నమాట. మాయ చింతలు మమతలు మరలజేసి సత్య సాత్వి సరస్వతి తత్వమంద దుర్గవాపి తామస భావ దుర్గుణం దుర్గుణంబు అంబ దయజూపు శుంభుని శుంభుహారి. సరస్వతీదేవి సాత్వికంగా ఉంటుంది, ఆ తత్వంలో ఉంటుంది. దుర్గాదేవి తామస దుర్గుణంలో బాబుతో ఉంటుంది. ఘంట శూలము ముసల శుంభంబు వెల్లు హలము బాణము చక్రంబు హస్తమంది అష్టహస్తపు పర్వతి శిష్టరక్ష శరతకాలపు చంద్రుని సంద్రకాంతి పార్వతీదేవి తను ఉద్భవము నంది సమ సరస్వతీ భజి జంతు సత్వమ. ఘంట శూలము ముసలం హలం శంఖం చక్రం విల్లు బాణం ఆయుధాలతో ఎనిమిది భుజాలతో శరత్కాలపు చంద్రకాంతి వలె పార్వతీదేవి తనువులో ఉద్భవించిన సరస్వతీదేవి మాత్రమే పూజిస్తూ ఉందాం. దివ్య వినయము బుద్ధులు వినుతూర్చు మూడు లోకపు మూలపు ముద్దులమ్మ వీణపాడితో నాదము పాడమనగా చిత్తమంతున ఆలింతు సత్వగుణము సద సరస్వతి పూజింతు సదమ. ఆవిడ వీణత చిత్తం ఉంటుంది, ఆ వీణే బాణంగా వినయం వివేకం విద్య బుద్ధులు మనకి ఇస్తున్న సరస్వతి అటువంటి అమ్మవారిని అక్కడ వీణ పాణిని అది బాణంగా అది నాదం అందజేస్తూ మరి సత్వగుణంతో ఉన్నటువంటి ఆవిడ మరి మనకి ఎప్పుడూ కాపాడుతూ ఉండాలన్నమాట. మెధ ఋషి బల్కి సురథతో బోధనంబు శుంభుని శుంభు అసురుల డాంభికంబు అంబ జగదంబ విలజంబు సంబరంబు సగనం పెనువర సరస్వతిగా దుర్గ. దుర్గామాత సరస్వతి మాతగా శుంభుని శుంభులు డాంభిక చర్యల్ని దుశ్చర్యల్ని సరస్వతి రూపంలో సాగనప్పింది అనమాట. ఇహముతల పంగ గతమూల గ్రహపు ఫలము వర్తమానం బుజరుగగా ప్రాప్త కర్మ పరము గుర్చ సరస్వతి వరముగలుగ జన్మ సఫల్య చరితంపు సార్థకం. ఇహము జరిగేది మనం గతంలో మనం ఆ గ్రహ ఫలం వర్తమానం ఇప్పుడు జరిగేది ప్రారంభ కర్మ పరను మన సరస్వతి దయ ఉంటే మనం వచ్చే జన్మలో చక్కగా మనకి సుఖ సంతోషాలతో శాంతి జీవితంలో జన్మ ఎత్తకుండా కూడా రావచ్చు. అటువంటి ఆ సరస్వతి దేవి యొక్క జన్మ సాఫల్యత కావాలని సార్థకం కావాలని చరితార్థం కావాలని వాడిని ప్రార్థించాలి. ఇంద్రపదవతి శాశ్వతమెంత కాదు దేవతాగణ రాక్షసాది అనుమోదమున్న వరకు కొనసాగు విన్నగాను భిన్న కాలము వాటిల్ల సున్నయగును. ఇంద్రపదవి అది శాశ్వతం కాదు అనుకుంటాం, దేవతలు శాశ్వతం స్వర్గలోకం శాశ్వతం, ఇంద్రపదవి ఎప్పుడు శాశ్వతం కాదు. రాక్షసులు వాళ్ళు ఎప్పుడు మంచి తపస్సు చేస్తారు, వరాలు పొందుతారు, వాళ్ళు ఉగ్రంగా ఇంద్రుడు జయిస్తారు, స్వర్గాన్ని ఆధిపత్యస్తారు, దేవతలు మళ్ళీ బాధపడుతూ కిందకు వస్తారు, వాళ్ళు మళ్ళీ పోయి బ్రహ్మ మహేశ్వరుని ఆశ్రయిస్తారు, వాళ్ళు మళ్ళీ వేరే అవతారాలు ఎత్తి ఆ రాక్షసు సంహరించాలి. అందుకని వాళ్ళ రాక్షసు అనుమోదం ఉన్నంత వరకు సాగుతుంది, భిన్నకాలం అయితే అది శూన్యమైపోతుంది. ఉగ్రతపముల జపములు అగ్రమంది యజ్ఞయాగపు ఫలితంపు ప్రజ్ఞ పొంది దేవదేవతావరముల తేజమంది ఇంద్రపదవిని పొందెడు ఎంత మాయ. ఉగ్రతపాలతో యాగాలతో దేవత వరాలు పొందుతారు, రాక్షసులు ఇంద్రపదవులు పొందుతారు, ఇది చూసి ఎంత మాయగా ఉంటుంది. శుంభుయు నిశుంభు తపముల శుభపు ఫలము బ్రహ్మవరమును పొంగుచు అహము దాల్చి ఇంద్రుకన్నను బలములో ఎన్న మిన్న విర్రవీగిరి ఇరువురు మూర్ఖు భగిది. ఇద్దరు కూడా బ్రహ్మ గురించి తపస్సు చేశారు ఘోరంగా, బ్రహ్మవరాలు పొందారు, గర్వంతో కనుమీను కాకుండా వాళ్ళు విర్రవీగిపోతున్నారన్నమాట. వామన పురాణమును బట్టి వదులేక అసుర శుంభుని శుంభు బ్రహ్మాండ భండ తపపు బలముతో ఖర్వము తమసంభు కన్ను మిన్నునుగానక ఖర్వమందే.
వామన పురాణాన్ని బట్టి వీళ్ళిద్దరు కూడా మరి అక్కడ బ్రహ్మ వరాలని పొంది కనుమెన్ను కనకుండా వాడు దేవతల దగ్గరికి వెళ్ళి ఇందుని అంత కూడా వాడు పదవి అంతా వాడు పొందారు. వాళ్ళంతా దేవతలను కూడా మరి స్వర్గ చ్యుతి వాళ్ళు చేశారు అక్కడ. మరి ముల్లోకాల ఆధిపత్యంతో ఇంద్రుని యొక్క ముల్లోకాల ఆధిపత్యం యజ్ఞభాగాలు కూడా వాళ్ళంతా హరింపజేసేశారు. మరి ఈ ప్రకారంగా వాళ్ళు ఎట చేశారు ఇక్కడ సూర్యచంద్రుల అధికారం, యమవరుణుల యొక్క ఆధిపత్యం, కుబేరుని యొక్క అధికారం స్వాధీనపరుచుకున్నారు, ఇంకా వాయువు యొక్క అధికారం, అగ్నిదేవ అధికారం వాళ్ళే నిర్వహించారు. శత్రువు దేవతలందరూ సుమతి సుంబులు చూడడం పడి అధికార పరిస్థితి వాళ్ళంతా కూడా మొత్తం తిరస్కరణ పడ్డారన్నమాట. ఆ ప్రకారంగా కూడా వాళ్ళు మరి వామన పురాణం బట్టి సుమరు బలంతో బ్రహ్మాండంలో కన్ను మీను కనకుండా గర్వం పొందారు. సూర్యచంద్రుల అధికార్య మార్జ్యముంది, యమవరుణుల అధిపత్యం పుసమమునంది, బల కుబేరుల విధులను సులువు పొంది, శుంభుయు నిశుంభు జలరేగ క్షుద్ర రీతి. సూర్యచంద్రుల అధికారాలు, యమవరుణుల ఆధిపత్యాలు, కుబేరుల విధులు సులువుగా సుమరి సుంభులు పొంది బలం చేయవాళ్ళు. క్షుద్ర ఒక నీతిలో వాళ్ళు ఇంకా మరి ఆ ప్రకారంగా పరిపాలన సాగిస్తున్నారు. వాయుదేవుని అధికార భ్రష్టు చేసే అగ్నిదేవుని బెదిరించి భగ్ననీతి, పర్వతీమాత దుర్గలమాయ చేత అష్టదిక్మాలు పదవులు భ్రష్టమాయ. దీనికి ఇప్పుడు మహామాయే, ఆవిడే దుర్గమాయ, ఇది కూడా ఆవిడ ఒక మాయతోనే. దుర్గా మాత మాయ చేత వాయుదేవుని అగ్నిదేవుని అష్టదిక్పాల పదవులు కూడా వాడు పొందారు. శుంభుని శుంభుమాయలతో క్షుభపు బుద్ధులు దేహ పుష్టి, దుస్సంభవ పంపరంబుకని సంపరమంత యుగాల దన్ని, వైదంభపుడంభికంబునను ధార్మిక సత్యము వేటపుచ్చి, సత్సంపరమంతే అంబమది తత్వము దల్పక దైత్యులెంతయు. వాళ్ళు ఆ తపస్సు చేసినప్పుడు మాత్రం తప్పనిసరిగా బ్రహ్మను ఈశ్వరును వాళ్ళు పూజిస్తారు. వాళ్ళకి పదవి వచ్చిన తర్వాత మాత్రం అని మర్చిపోతారు. మళ్ళా దేవతల్ని దేవతాగణాన్ని భగవంతుని మనస్సు తరచరు. అది అనమాట రాక్షస రీతి, రాక్ష బుద్ధి, అది క్షుద్ర బుద్ధి, అది క్షుద్ర నీతి, అది క్షుద్ర మనస్తత్వం అనమాట చిత్తం. శుంభుని శుంభుల మాయలతో డాంభిక సంబరంతో ధర్మ సత్యాలను విడబుచ్చి అంబను మధ్య తెలపకుండా మహామాయలలో జగత్తులో క్షోభ నిమ్ముతూ వచ్చారనమాట. ఇంకా వాళ్ళు ఏ ప్రకారంగా రౌద్ర నిత్యయుధత్రియు రుద్రదేవి జ్యోత్స్న సుందరి సౌందర్య జ్యోతి గౌరి ఇంద్రూపిణి కామిత సుందరంబు సుఖయు పార్వతి దల్చగ సుఖము లేదు. నిత్య రౌద్రి ధాత్రి రుద్ర జ్యోత్స్న సుందరి ఇంద్రు ఇవన్నీ కూడా పార్వతీదేవి. ఆవిడ తలచపోతే మరి సుఖం లేదు. మరి ఆవిడని ఎప్పుడు కూడా మనం మరి మనస్సులో తలుస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా మనస్సులో ఆవిడేమిటంటే దుష్టులకు రాక్షసులకు సంహరించేటువంటి క్రోధావేశం అందు రౌద్ర అంటారు. త్రికాల బాధ్యత అస్తికతలతో అది నిత్యం అంటారు. విశ్వం అంతా కూడా ధరించుకుంటుంది ధాత్రి అంటారు. అట్టగే వెనులు వలె తలగా ఉంటుంది జ్యోత్స్న అంటారు. జగన్మోహని సౌందర్యం కలుగుతా అందుకు ఇంద్రరూపి అంటారు. అందుకని ఉపాసకులు భక్తులకు అనుగ్రహిస్తుంది అందుకు సుఖ అంటారు. ఇవన్నీ అమ్మవారి పేర్లు అనమాట. అందుకని అమ్మవారిని ఎప్పుడు మనం తలుస్తూ ఉండాలి, మనం ధ్యానిస్తూ ఉండాలి, ఆవిడ తలపులు కలుపుతూ ముందుకు పోతూ ఉండాలి. అదే మనకి శ్రీరామ రక్ష, అదే మనకి జీవితంలో ముందుకు పోతూ ఉంటుంది, అదే మన కష్టాన్ని గట్టేస్తూ ఉంటుంది. అందుకని అమ్మవారిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా మనం ఆవిడని తలుస్తూ ఉండాలి, ఆవిడని ధ్యానిస్తూ ఉండాలి. మరి ఎప్పుడైతే మనం మరికి ఆపదలు కలిగినప్పుడు కాకుండా ఎప్పుడు ఎల్లకాలం సర్వకాల సర్వాసులు కూడా వారి ధ్యాసతో వారి ధ్యానంతో మనం చేస్తూ ఉండాలి. తర్వాత మిగతాది మనం రేపు పారాయణ చేసుకుందాం. వరుసగా వారం రోజులు మనం భగవంతుడు నా చేత రాయించినటువంటి దుర్గ సప్తశతి 754 పద్యాలు, ఇది మనం సప్తం 754 పద్యాలు ఇది రాయటం జరిగింది. సప్త ఋషుల్లాగా, సప్త సముద్రాలలాగా, అంటే సప్త పదిలాగా, సప్త శక్తి అనమాట. అది మనం పారాయణ చేసుకుంటున్నాం. తప్పనిసరిగా మనం బాధల నుంచి బయటపడతాం, ఆ మహమ్మారి వైద్యుల నుంచి మనం త్వరలోనే బయటపడతాం. అందుకని అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండిడియమ్మ దుర్గమాయమ్మ కృతబ్ధి నిత్సుత కవిత్వ మహత్వ పటుత్వ సంపద
అమ్మవు సర్వజీవులకు అమ్మవు నెమ్మది నమ్మినమ్మ మా కమ్మని చల్లనమ్మ శివకామిని భామిని శంభుమోహిని క్రమ్మగ తన్మయత్వమది కమ్మగ సమ్మతి అమ్మ దర్శనం అమ్మరో దుర్గా అమ్మలకు అమ్మగగావము ఎల్లలోకముల్. అటువంటి మహాగాడి మహాలక్ష్మి మహాశ్రీ మహాదుర్గా అక్కడ కరుణాకడ ప్రభుత్వ శ్రోతలకి బంధువులకి ఆప్తులకి హితులకు సన్నిహితులకు నన్ను ప్రోత్సహించి అందరూ కూడా ఆ శుభాకాంక్షలు శుభావందనాలు. కాశీ అన్నపూర్ణ విశాలక్ష్మి విశ్వనాథ అక్కడ కరుణాకడాక్ష ప్రభుత్వం అందరూ వినండి వినిపించండి. శ్రవణం చాలా గొప్పది. అమ్మవారికి దయా దాక్షిణ్యత మనం అందరూ కూడా బయటపడతాం. సుఖ సంతోషాలతో మన జీవితాలు బాగా విరాజిల్తూ ఉంటాయి. తప్పనిసరిగా మనకు వచ్చి కాస్త సాధించి కూడా బయటపడతాం. మానసికంగా మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉంటాం. అమ్మవారి ధ్యానం, అమ్మవారి ధ్యాస, అమ్మవారి కొలుపు, అమ్మవారి తలుపు, అమ్మవారి పూజలే మనకి అవే శాశ్వతం. మహామాయి నుంచి మహామాయి అవిడే మాయ నుంచి పడాలంటే మహామాయి పూజ చేసుకోవాలన్నమాట. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం నయన మార్గేణ మహీ మహేషం ఓ బ్రాహ్మణేభ్య సోమస్ నిత్యం ఒక ఆసమస్ ఓం శాంతి 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 శాంతి.